లార్డ్ నా మానిటర్ పెంచు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అది పెంచు, ఇది పెంచు. ప్రైజ్ గాడ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. చెక్ మైండ్, ప్రైజ్ గాడ్. చెక్ మైండ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. స్తోత్రం. ఓకే, గాను మనం అందరం లేచి స్తుతి కీర్తన పాడడం ద్వారా ఈ ఉదయకాల్ప ఆరాధన ప్రారంభించుకుందాం. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి. భక్తులు కూడుకొని సమాజంలో ఆయనకు స్తోత్ర గీతములు పాడుడి. Yeah.
మందు ఆశీనుడవై నిత్యము దూత కర్మల చేతను మందుని భక్తువర్ల చేతను సర్వ సృష్టి చేతను పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు స్తుతి స్తోత్రములు అందవచ్చున్న మా ప్రియ పరలోకపు తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మల త్రియేక దేవ నినా నేడు నిరంతరము ఏకరీతిగున్న దేవ మా ప్రాణాత్మలకు ఆధారభూతుడా మహిమ ఘనత ప్రభావాలు నిత్యము నువ్వు పొందుతున్న దేవా ఇగో సర్వ సృష్టిచేత పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతింపబడుతున్న దేవా నీకే వందనాలు 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 వందనాలు. మట్టి వారు మీ మంచి లేని వారు నశించిపోతున్న మమ్మను నీ కుమారుడని యేసు క్రీస్తు వారిని బట్టి ఆయన మరణ పునరుద్ధానాలను బట్టి ఆయన రక్తమును బట్టి మమ్మను విలువ పెట్టి కొని నీ బిడ్డలుగా స్వీకరించి అబ్బా తండ్రి అని మొరు పెట్టుకోవడానికి మీరు ఇచ్చిన నీ కృపా భాగ్యాన్ని బట్టి వందనాలు నాయన. గత వారమంతా నీ కృపలో కాచి కాపాడారు, గత నెలంతా నీ కృపలో కాచి కాపాడారు. ఈ భయంకరమైన ప్రమా నాయన వేడిమి దినాల్లో నాయన ఎండ తీవ్రత వల్ల అనేకులు బలహీనలైపోతున్న దినాల్లోనైనా మమ్మల్ని మా కుటుంబాలను మీరు కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి వందనాలు. ఈ ఉదయ కాలంలో నీ సన్నిధానానికి మా పాదాలు నడిపించినందుకు వందనాలు తండ్రి. ఏమిచ్చి నీ రుణం తీర్చుకుంటాం, ఇగో కృతజ్ఞత నిండిన హృదయాలతో నీ సన్నిధికి వచ్చాం. మమ్మల్ని మా కృతజ్ఞతను మా స్తుతిని మా ఆరాధన మా అర్పణలు అంగీకరించి దీవించి తావుల్లో నుంచి పంపించమని బ్రతిమలాడుకుంటున్నాను. ఆశతో ఆసక్తితో వచ్చిన బిడ్డల్ని వస్తున్న బిడ్డల్ని సకాలానికి నడిపించండి. ఆన్లైన్లో వాచ్ చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. రాలేక ఆసుపత్రుల్లోనూ మంచాల మీద ఆయా పరిస్థితుల్లో ప్రత్యేకంగా ఈ ఎలక్షన్ డ్యూటీస్లోకి వెళ్ళిపోయిన బిడ్డలందరినీ కృపచూపమని మీరు మరొక తరుణం వారి జీవితాల్లో దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాను. ఈ ఆరాధకు మీరు అధ్యక్షులై ఉండండి. మా కొరకు మీరు ఏర్పాటు చేసిన బలను బట్టి వందనాలు. మా జీవితాల్లో మరొకసారి మీతో సమాధాన పడడానికి మాకు ఇచ్చిన ఈ కృపా భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను నాయన. విరిగి నలిగిన మనస్సుతోనైనా క్షమ పురుక్షింపబడిన హృదయాలతో నీ సన్నిధికి వచ్చిన ఆయన కడగబడిన వారమే ఈ తోవల్లో నుంచి లోకంలోనికి నీకు సాక్షులుగా వెళ్ళడానికి నీ కృపనివ్వని ఈ ఆరాధన అంతా కూడా నీకు మహిమ కలిగినట్లు కృపనివ్వండి. మీ పక్షంగా నిలబడిన మమ్మను మా పెదవులు కాల్చండి, మా మనస్సాక్షులను కడగండి, మా హృదయాల్లోనైనా నీ కృపను దయచేయండి, వెలుగును ప్రసరింపజేయండి తండ్రి. మా మాటలు మా బాటలు మా పాటలు మా వాక్యధానము అన్నీ కూడా మీకు మహిమ తెచ్చేవిగా ఉండేలా కృపను ఇమ్మని బ్రతిమలాడుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టే భూమి అందునూ నెరవేరునుగాక. మా నిదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్తులు మేము క్షమించిన ప్రకారం మరణము క్షమించము. మమ్మను శోధనలోనికి తెక్క కీడ్ నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం మేమైనా తండ్రి. ఆమేన్. మనమందరం అలా నిల్చొని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా 71వ దావీదు కీర్తన Psalm 71 మొదటి నుండి చివరి వరకు చదువుకుందాం. ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. Psalm 71:1-24 కీర్తనలు 71 మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తరగా చదువుకుందాం. యెహోవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను ఎన్నడను సిగ్గుపడనీయకము. నీ నీతిని బట్టి నన్ను తప్పింపుము, నన్ను విడిపింపుము, నీ చెవి యొక్క నన్ను రక్షింపము. నేను నిత్యము చొచ్చినట్లు నాకు ఆశ్రయ దుర్గముగా ఉండుము, నా శైలము నా దుర్గము నీవే, నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు. నా దేవ, భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షింపము, కీడు చేయు వారి పట్టులో నుండి బలాత్కారుని పట్టులో నుండి నన్ను విడిపింపము. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదం నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. గర్భవాసి నుండి మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానం చేయదను. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణముతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది. వృద్ధాప్యమందు నన్ను విడనాడకము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకము. నా శత్రువులు నన్ను గూర్చి మాట్లాడుకుంటున్నారు, నా ప్రాణం కొరకు పొంచి ఉన్నవారు కూడి ఆలోచన చేయుచున్నారు. దేవుడు వాడి విడిచెను తప్పించి వారెవరినూ లేరు, వారిని తరిమి పట్టుకునడని వారు అనుకొనుచున్నారు. దేవా, నాకు దూరంగా ఉండకము, నా దేవ నా సహాయమునకు త్వరపడి రమ్ము. నా విరోధులు సిగ్గుపడి నశించుదురుగాక, నాకు కీడు చేయి చూచువారు నిందపాలయ మానభంగమునందుదురుగాక. నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును, నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తింతును.
నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును, అవి నాకు ఎన్న శక్యము కావు. ప్రభు అయిన యెహోవా వాక్ బలాత్కార్యములను బట్టి నేను వర్ణింప మొదలు పెట్టేదను, నీ నీతిని మాత్రమే నేను వర్ణించేదను. దేవా, బాల్యము నుండి నువ్వు నాకు బోధించుచు వచ్చితివి, ఇంతవరకు నీ ఆశ్చర్యకార్యము నేను తెలుపుచునే వచ్చితిని. దేవా, వచ్చి తరమునకు నీ బాహుబలమును గూర్చి పుట్టబో వారికందరికీ నీ శౌర్యమును గూర్చి నేను తెలియచెప్పినట్లు తల నెరిసి వృద్ధుడినయుండు వరకు నన్ను విడివకుము. దేవా, నీ నీతి మహాకాశమంత ఉన్నతమైనది. గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి అయిన వాడెవడు? అనేకమైన కఠిన బాధలకు మాకు కలిగి చేసిన వాడా, నీవు మరలా మమ్మల్ని బ్రతికించేదువు. భూమి యొక్క అగాధ స్తనములో నుండి నీవు మరలా మమ్మల్ని లేవనెత్తేదువు. నా గొప్పతనం వృద్ధి చేయము, నా తట్టు మరలి నాకు నెమ్మది కలిగి చేయము. నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాద్యముతో నేను స్తుతించేదను. ఇశ్రాయేల్ పరిశుద్ధ దేవ, సితారాతో నిన్ను కీర్తించేదను. నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులను నీ విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయను. నా కీడు చేయి చూచి వారు సిగ్గుపడి ఉన్నారు, వారు అవమానం పొంది ఉన్నారు. కాగా నా నాలుక దినమెల్లా నీ నీతిని వర్ణించును. దేవుడి పరిశుద్ధ వాక్యమును మనందరి వెనుకట్లో ఫలింపజేయను గాక. మనం అందరం అలా నిల్చుని నిరంతర స్తోత్రాడైన దేవుని నామాన్ని సన్నతించుకుంటూ ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 16వ కీర్తన, యెహోవా నా మొరలాలించెను తన మహాదయను నన్ను గణించిన కీర్తన. శిలా నగము పై క
కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం అపోస్తల కార్యముల గ్రంథం 17:22-31 వరకు ఉన్న లేఖన భాగం చదువుకుందాం. శ్రీమతి శారదా ఇజ్రాయెల్ గారు మనకి చదివి వినిపిస్తారు. అప్పమట శ్రీ టి ఐజక్ గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. అపోస్తల కార్యముల గ్రంథం 17:22-31 వరకు ఉన్న లేఖన భాగం. అపోస్తలుల కార్యములు 17:22 నుండి సార్ 22 నుండి 31 వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. పౌలు అరేయప్పగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఎథెన్సు వారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతాభక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడను. దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచపరచుచున్నాను. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయజేయవాడు కనుక తనకు ఏదైనను కొదువయున్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడివాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి యొక్క నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండేవాడు కాడు. మన మాయనందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మన మాయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరునూ చెప్పుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుష్యుల చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వం పోలి ఉన్నదని తలంపకూడదు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందవలనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయన లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారం కలుగ చేసి ఉన్నాడు. దేవుని పరిశుద్ధ వాక్యం మన వినికిల్లో దీంపబండుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన ప్రభువా, నీ నామమును స్తోత్రములు. గొప్ప దేవా,
నీ నామునికే స్తుతి మహిమ ఘనత కలుగునుగాక. నీవు పరిశుద్ధుడవు, నిన్ను సేవించువారు, నిన్ను నాయన ఆరాధించువారు, పరిశుద్ధులుగా ఆరాధించవాలని నీవు కోరి ఉన్నారు. వాటి మనసును జ్ఞానమును మాకు అనుగ్రహించమని నీకు మొరపెడుచున్నాము. నాయన కొద్దిమందిగా చేరి ఉన్న మేము సకాలమునకు వచ్చి నిన్ను స్తుతించి కనపరిచి నీకు మొక్కుబళ్ళు చెల్లించు భాగ్యమును మాకు దయచేయమని నీకు విజ్ఞాపన చేయుచున్నాము. పరిశుద్ధుడా, గొప్ప దేవ యెహోవా, నీవు ఆశ్చర్య కార్యములు చేయు దేవుడవని అనేక సూచక్రియలను నాయన నీ జనులైన ఇశ్రాయేలీయులకు నువ్వు చూపించి ఉన్నావు. ఐగుప్తు నుండి వారిని విడుదల చేయుటకు నీవు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగనే పాపలమైన మేము నాయన నీ యొక్క సన్నిధికి రావడానికి నీకు మొరపెట్టడానికి నాయన నిన్ను గూర్చి సాక్ష్యము ఇవ్వడానికి నీవు ఇచ్చిన తరుణముకై స్తోత్రాలు చెల్లిస్తున్నాము. పాపలమైన మమ్మను నీవు నాయన నీ యొక్క అపారమైన కృపచేత ప్రేమ చేత నాయన క్లిష్ట పరిస్థితుల్లో నీవు మమ్మను బాగుపరిచి నీ దీవెన మాకు దయచేసి ఉన్నావు. నాయన నీవు ఈ లోకమునకు మానవునిగా జన్మించి నాయన నీవు సిలువపై చేసిన గొప్ప కార్యమును మేము ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకొనుచు నాయన నీ శరీరమంతా ఒకటి తక్కువ 40 నాయన కొరడా దెబ్బలు తిని నాయన శరీరమంతా చీల్చబడి సిలువపై సిలువ మానుపై నీవు నాయన మేకులతో గుచ్చబడి నాయన నీవు ఎంతగానో మా కొరకు శ్రమ పొంది ఉన్నావు. నీ పరిశుద్ధ రక్తమును చిందించి ఉన్నావు. నాయన మా యొక్క పాపములన్నింటినీ సిలువ మ్రానుకు నీవు మేకులతో కొట్టివేసి ఉన్నావు. కనుక నాయన మేము నీకేమిచ్చి నిన్ను తృప్తిపరచగలము నాయన? మా హృదయములను నీ తట్టు తిప్పుచుకొనుచు నీ అందు ఆనందించి సంతోషించి భాగ్యం మాకు దయచేసినందుకు వందనములు. ఈ దినమందు సార్వత్రిక సంఘములన్నింటిలో జరుగుతున్న ఆరాధనల వలన మీరే ఘనత మహిమ ప్రభావములు పొందుమని నీకే ఆరోపించున్నాము. పరిశుద్ధుడా, నిచ్చుడగు తండ్రి, సమాధానకర్త, నీకే స్తుతి వందనములు చెల్లించున్నాము. మరి ముఖ్యంగా నాయన నీతి సమాధానము నీ సన్నిధాన వర్తులని వ్రాయబడిన మాటను మేము ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకొనుచు. నీవు నీతిమంతుడవని అలాగనే సమాధానకర్తవని మేము ఎల్లప్పుడూ నీ యందు ఆనందించు భాగ్యం మాకు దయచేయమని అడుగుచున్నాము. మరి ముఖ్యంగా పరిశుద్ధుడా, గొప్ప దేవ తండ్రి, నీ నామము నీ పేరు పెట్టబడిన సంస్థలన్నింటినీ మీరు ఆశీర్వదించి దీవించండి. ప్రతి సంస్థ కూడా నీ కొరకు నాయన ప్రత్యేకంగా పనిచేయటానికి దానిని నడిపించు నాయకులకు కావలసిన జ్ఞానమును వివేచన వివేకము దయచేయమని నీకు మొరపెడుచున్నాము. మరి ముఖ్యంగా మేము నాయన ఈ ఎండలకు తట్టుకోలేని పరిస్థితుల్లో మేమున్నాము. 45-46 డిగ్రీల సెంటిగ్రేడ్ నాయన మరి ఎండ వేడిమి ఉంటుండగా ఆ వేడిమికి వృద్ధులు తల్లడిల్లిపోచున్నారు, పిల్లలు కూడా చాలా బాధలు పొందుచున్నారు. అయినను మేము నాయన నీ యందు ఆనందించుటకు నీవు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీ కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ నాయన ఈ దినము నీ వర్తమానమును చెప్పనైనా సేవకుని నీ సిలువ చాటును మరుగుపరచండి. మీ ఉత్కృష్టమైన వాక్యమును మేము విని దాని ప్రకారము నీ యందు ఆనందించు కొనసాగు భాగ్యం మాకు దయచేయమని వచ్చిన వారందరిపై నీ దీవెన కృమరించి ఈ దినాశీర్వాదమును పంపించి మమ్మల్ని కొనసాగించమని మా ప్రభువును నీ ప్రియకుమారుడైన యేసు పరిశుద్ధ నామున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మనమందరం అలా కూర్చొని 323 కీర్తన, రావయ్యా యేసునాథ మా రక్షణ భాగ్యం అని కీర్తన పాడి దేవుని మహిమపరచుకుందాం. 323
హల్లెలూయా. అంత మన చేతుల పైకి చెప్దామండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అనేకమైన సమస్యల నుంచి వెళ్తూ ఉన్నాం, వాతావరణం, ఆరోగ్యం, రకరకాల సమస్యలు అయినప్పటికీ దేవుని సన్నిధిలో ఈ విధంగా మనం కలుసుకోవడానికి దేవుడు కృప చూపించి ఉన్నాడు. సంతోషంగా ఉన్నవాళ్ళైనా, సమస్యలు ఉన్నవాళ్ళైనా, బాధలో ఉన్నవాళ్ళైనా, ఒకసారి అందరూ గట్టిగా చెప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దామా. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. అందరికి వచ్చిన పాట విడివని దేవుడు నీవే నా మంచి యేసయ్య అన్న పాట అందరు కలిసి పాడుకుందాం. పురము నీవేశయ్యాని దేవుడు నీవే నా మంచి యేసయ్యా పాపికి ఆశ్రయపురము నీవేశయ్యా ప్రేమించుటకు క్షమించుటకు రక్షించుటకు అర్హుడని చుటకు రక్షించుటకు అరుడని
చేపట్లు కొట్టి ఆయన నామాన్ని కనపడదాం ఒకసారి. దేవుని నామాన్ని కనపడదాం. అందరం హల్లెలూయా చెప్తాం. దేవునికి స్తోత్రం. అందరం స్వరాలు తెరిచి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
ఎవరు కూడా మౌనంగా ఉండే అందరు చెప్దాం. ప్రియుడు యేసునికే, నా ప్రియుడు యేసునికే. మహిమ ప్రభునికే, ఘనత ప్రభు. యేసయ్య మీకే వందనాలు తండ్రి, మీకు ఇష్టకల స్థుతులు స్తోత్రాలు వందనాలు పంచుకున్నాం ప్రభా. ప్రభా నేటి వరకు మా జీవితంలో మీరు చేసిన అనేకమైన మేలు బట్టి మిమ్మల్ని కీర్తిస్తూ ఉన్నాం, మిమ్మల్ని కొనియాడుతూ ఉన్నాం. నన్ను అత్సహించడానికి మా దగ్గర ఏది కూడా లేదు, కానీ సమస్తం కూడా మీ వల్లనే కలిగింది అనే సత్యాన్ని ఈ సమయంలో గ్రహిస్తూ ఉన్నాం, జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నాన్న ఈ సమయంలో మీ సన్నిధిలో నిలబడిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని, మీ పరిశుద్ధమైన ఆత్మతో మమ్మల్ని నింపి నన్న మీ సేవకులు ఎత్తబోతున్న వాక్యాన్ని ఆయన మేము జ్ఞాపకం చేసుకొని వాటి ప్రకారం జీవించే కృప మాకందరికి ఇమ్మని వేడుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులరా, దేవుడు గడిచిన మాసాలన్నిటి కాపాడి ఈ మే మాసంలోనికి ప్రవేశించడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. మరి ఈ వాతావరణ పరిస్థితులను బట్టి మనం సమయాన్ని మార్చుకున్నాం. మరి అందరూ మరి వార్త అందిందో లేదో తెలీదు, మరి ఆ టైంకి అడ్జస్ట్ అవ్వడానికి కొద్ది టైం పడుతుంది. మనకు ఉండేది ఇంకొక నెల రోజులే ఉంటుంది, ఇంకెన్ని రోజులు ఉంటుంది అండ్ తెలీదు. మళ్ళీ మనం ఒరిజినల్ టైంకి రావచ్చు. ఇప్పుడు ఇటు బ్రేక్ఫాస్ట్కి అటు లంచ్కి మధ్యలో ఉన్నాం, కన్ఫ్యూజన్లో ఉన్నాం. అటు ముందైతే బ్రేక్ఫాస్ట్ ఉండేది, లంచ్ కరెక్ట్గా ఉండేది. ఇప్పుడు రెండిట్లోనే ఇప్పుడు కొద్దిగా సమస్య వస్తుంది కాబట్టి దీనికి అడ్జస్ట్ అవ్వడం కొద్దిగా టైం పడుతుంది. మరి సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చదవబడిన లేఖన భాగంలో అపొస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం అంటే యాక్చువల్గా 16వ వచనం నుండి చదవాలి, కానీ అంత చదవడం కష్టం అని నేను 22 నుంచే చదివించాను. ఈ భాగాన్ని ధ్యానం చేయడంలో ఒక ఉద్దేశం ఏంటంటే, నన్ను ఒక మాట గత 3 రోజుల నుంచి ఒక వర్డ్ నా కమ్మం ఎప్పేర్ అవుతుంది, అది దాన్ని నేను దాటిపోదామని ప్రయత్నం చేసినా అవట్లా.
నేను నిన్నంతా కూడా ఆ మాట మీదే రాసుకున్నాను. ఏది చదివినా ఆ మాట ఎందుకు ఆ మాట వస్తుందో నాకు అర్థం అవ్వట్లేదు. అందువల్ల నేను దాన్ని సమూహం ఐ వాంట్ టు, దాని మీద నాకేం పెద్దగా ఆలోచన లేదు, దాన్ని దాటిపోదామని ప్రయత్నం చేశాను. ఎంత ప్రయత్నం చేసినా అవట్లా. ఆఖరికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాన్ని జ్ఞాపకం చేశాడు, లేక బలవంతం పెట్టాడు నన్ను. ఒక విధంగా చెప్పాలంటే ఐ వాజ్ ఫోర్స్డ్ టు స్పీక్ దిస్. ఇన్ఫ్యాక్ట్ నాకు మెసేజే లేదు, కానీ దీంట్లో కొంత భాష్యాన్ని మాట్లాడాలి అని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఒప్పింపజేశాడు. దీనికి కారణం ఏంటంటే నేను గత ఈ ఫ్రైడేస్ గత 4 వారాలుగా ఈ బియాటిట్యూడ్స్ అని పిలువబడుతున్న, ధన్యతలు అని పిలువబడుతున్న యేసుప్రభు వారు కొండ మీద చేసిన మొట్టమొదటి ప్రసంగం, ఒక్కొక్క ధన్యతని మీద మాట్లాడుతూ ఉన్నాను. ఈ ధన్యతని మీద మాట్లాడేటప్పుడు ఈ ప్రసంగానికి మొట్టమొదటి ప్రసంగం, యేసుప్రభు వారు చేసిన మొట్టమొదటి ప్రసంగం, కొండ మీద ప్రసంగం అంటారు. ఇది చరిత్రలో ఇప్పుడు దాకా క్రైస్తవుని సరైన మార్గంలో నడిపించే ఒక బోధ. 5, 6, 7 వచనాలు మనం ఎప్పుడు కూడా బైబిల్ చదివినప్పుడు క్రైస్తవులంగా ఈ 3 అధ్యాయాలు మనం ప్రతిదినం చదువుకుంటే చాలా మంచిది, చాలా చాలా మంచిది. మీకు ఇస్తున్న అడ్వైస్ ఇది, మీరు ప్రయత్నం చేయండి. 5, 6, 7 వచనాలు ప్రతిరోజు చదవండి. దేవుడు మీతో మాట్లాడి మీ జీవితాలు రూపాంతరపరచబడకపోతే అప్పుడు నన్ను అడగండి, ఏ కాంటెక్స్ట్లో మాట్లాడాడు అన్నది ముఖ్యం. యేసుప్రభు వారు ఏ సందర్భంలో ఎందుకు ఈ ప్రసంగాన్ని 5, 6, 7 అధ్యాయాలు చేసి చెప్పాడు అని అంటే, దాని మీద నేను ధ్యానం చేస్తున్నప్పుడు యేసుప్రభు వారు ముందుగా యోహాను వచ్చాడు ఆ మార్గాన్ని సరళం చేయడానికి వచ్చి ఆయన ముందుగా ఇంట్రడక్షన్ ఇచ్చాడు. యేసుప్రభు వారు రాకముందు ఇంట్రడక్షన్ ఏంటంటే అసలు యేసుప్రభు వారు ఎందుకు వస్తున్నారు అన్న వివరణ ఇచ్చాడు. అందులో మొట్టమొదటిది ఏంటంటే 3వ అధ్యాయం మత్తయి సువార్త 1వ వచనం చదివితే, ఆ తినుమలయందు, గట్టిగా సౌండ్ పెట్టినాను ఇంకా, బైబిల్ ఉన్న వాళ్ళందరూ వీలైతే మీరు ఏమో అనుకోకపోతే, మీరు గిల్టీ ఫీల్ అవ్వకపోతే మీ బైబిల్ ఓపెన్ చేసి చూడండి. మీకు అది గిల్టీగా ఉంటే వద్దు, తీయొద్దు, బైబిల్ని అలాగే మూసి ఉంచండి. మీకు కొద్దిగా ఏమన్నా బాధ అనిపిస్తే వద్దు, లేదు బాధ లేదు, బైబిల్ గుడికొచ్చాం, బైబిల్ పట్టుకొని వచ్చాం, పట్టుకున్న బైబిల్ అలాగే జిప్పేసి ఉంటే బాగోదు అనుకుంటే కొద్దిగా ఓపెన్ చేయండి. 3వ అధ్యాయం, చాలామందికి బైబిల్ పట్టుకోవడమే కష్టం, పట్టుకున్నది ఇప్పడం కష్టం, ఇప్పించి చదవడం కష్టం, అది ధ్యానపూర్వకంగా చదవడం ఇంకా కష్టం. 3వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ఆ దినములయందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొందుడని అంతే యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి, ఇది ఆయన బ్యాక్గ్రౌండ్. అయిపోయింది, యేసుప్రభు వారు వచ్చారు, బాప్తిసం తీసుకున్నారు, పరిశుద్ధాత్మ పొందారు. ఆయన పరిశుద్ధాత్మ పొందిన తర్వాత ఆయన ఏం చేశాడో చూద్దాం. 4వ అధ్యాయం 17వ వచనం 4వ అధ్యాయం 17వ వచనం అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక, పరలోక రాజ్యము సమీపించున్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు, మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను. ఆయన దేని కొరకు మాట్లాడుతున్నాడు? పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి. రెండే విషయాలు మీరు ఎప్పటికైనా జ్ఞాపకం ఉంచుకోండి. మీ జీవితంలో ఈ 2 విషయాలు క్రైస్తవ జీవితాన్ని నడిపించేది, 2 విషయాలు. పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి. ఓకే, ఇప్పుడు దీంట్లో నుండి ఇప్పుడు యేసుప్రభు వారి సువార్త ఇంకా ముందుకు వెళ్ళింది. 23వ వచనం చదువుదాం. ఇప్పుడు చూడండి, 23వ వచనం జాగ్రత్తగా గమనించండి. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు, దేవుని రాజ్యమును కూర్చున్న సువార్తను ప్రకటించుచు, ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అందంతటా సంచరించెను. చూడండి, పరలోక రాజ్యాన్ని గురించి ప్రకటించుచు,
మీరు జాగ్రత్తగా దీన్ని గమనించండి. పరలోక రాజ్యాన్ని గురించి ప్రకటించచ్చు, ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుండెను. ఇప్పుడు రోగాలు జబ్బులు స్వస్థపరచడానికి దేవేశప్రభు వారి ఉద్దేశం ఏంటో తెలుసా? ఆ వ్యక్తి బాగుపడి ఎల్లకాలం అతని జీవితాన్ని అలా జీవించాలని కాదు, బాగుపడి పరలోక రాజ్యాన్ని గురించి ఆలోచించి మారు మనసు పొందుతాడని దేవుడిచ్చే లాంగ్ లైఫ్. అది వ్యాధి రోగం బాగుపడింది అని అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు మన జీవితాలలో మనకిస్తున్న ఒక ఆపర్చునిటీ. యేసుప్రభు నన్ను స్వస్థపరిచాడు, చాలా సంతోషం. ఎందుకు స్వస్థపరిచాడు? ఎందుకు పనిలోకి స్వస్థపరిచాడా నిన్ను నిన్ను నన్నును? దేని కొరకు చేశాడు? స్వస్థత ఎందుకు ఇచ్చాడు? రోగాన్ని ఎందుకు బాగు చేశాడు? నువ్వు మరణించకుండా ఎందుకు ఆపాడు? సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తాను. నేను చాలా విషయాల్ని నేను క్లీన్గా అబ్జర్వ్ చేసి స్టడీ చేస్తాను ఆ విషయాల్ని. ఈ స్టడీలో నాకు ఉన్న ఒక విషయం ఏంటంటే, మొట్టమొదటిగా నాకు నన్ను బాగా ఆకర్షించి ఆలోచింపజేసిన ఒక వచనం, ఒక పదం ఏంటంటే, ఎలీషాకు మరణకరమైన రోగము కలుగగా అని చదివాను ఒకసారి. నేను అక్కడ ఆగిపోయాను. ఎందుకంటే పాత నిబంధన ప్రవక్తల్లో ఏలియా కన్నా డబుల్ పోర్షన్ ఆఫ్ అనాయింటింగ్ పొంది ఏలియా చేసిన కార్యాల కన్నా ఎక్కువ కార్యాలు చేశాడు. యేసుప్రభు వారు 5,000 మందికి ఆహారం పంచాడు, అలాగే ఎలీషా కూడా ఆహారాన్ని పంచాడు, మల్టిప్లై చేశాడు ఆహారాన్ని. అలాంటి గొప్ప దైవజనుడు, ఎంత పౌరుషం కలిగిన దైవజనుడు అంటే మామూలు వ్యక్తి కాదు. సిరియాని సైన్యాధిపతి రాజుగారు కబురు పెట్టి ఆ ప్రవక్తలను పిలంటే, రే నా దగ్గరికి వచ్చావు చచ్చిపోతావని చెప్పాడు. నువ్వు నన్ను కానీ ఇంకా మాట్లాడు అనగానే అగ్ని కురిసి ఆయన చంపేసింది. 2 బెటాలియన్ వచ్చారు, వాళ్ళని చెప్పాడు అగ్ని కురిసి చంపేసింది. అతను చాలా పౌరుషం కలిగిన దైవజనుడు. ఈ దైవజనుడు మరణకరమైన రోగం కలుగ్గా అనేది నాకు ప్రశ్న. దైవజనుడు ఏంటి, మరణకరమైన రోగం కలగడం ఏంటి? రెండవ ఇన్సిడెంట్, నేను నాకు రక్షణ పొందిన తర్వాత బయోగ్రఫీస్ చదవడం చాలా ఇష్టం. అనేక మంది బయోగ్రఫీస్ చదివాను. ఆ బయోగ్రఫీస్లో 2 నాకు హీరోస్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఈ ఉదయకాలమే వైట్ ఫీల్డ్ గురించి చదివాను, స్పర్జన్ గురించి చదివాను, చార్లెస్ ఫిన్నీన్ గురించి చదివాను. ఎందుకు ఒక బుక్ మా రేమా బ్లెస్సింగ్ వారు చిన్న బుక్లెట్ ఇచ్చారు, ఆ బుక్లో ఈ వైట్ ఫీల్డ్ గురించి, ఫిన్నీని గురించి, అందరి గురించి చిన్న 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 బయోగ్రఫీస్ ఇచ్చారు. రెడ్ ఇండియన్స్ మధ్య పనిచేసిన డేవిడ్ బ్రెనార్డ్, బ్రెనార్డ్ గురించి కూడా ఇచ్చారు చిన్న చిన్న బయోగ్రఫీస్. నాకు చాలా ఇష్టం. ఇందులో నాకు ఇష్టమైన నా ఫేవరెట్ హీరోస్ ఎవరంటే, 1 మార్టిన్ లూథర్, 2 బక్సింగర్. బక్సింగర్ లైఫ్ నిన్ను నన్ను ఎంతగా ప్రభావితం చేస్తుందో, ఎప్పుడన్నా వీలైతే ఛాన్స్ దొరికితే చదవండి బక్సింగర్ లైఫ్ హిస్టరీ. ఇప్పుడు పెద్ద కథ, చిన్న చిన్న నోట్ బుక్లెట్లు కూడా వచ్చాయి. పెద్దగా నువ్వు పూర్తి బుక్ కింద బుక్ చదవడం అవసరం లేదు, ఈజీగా అర్థమవుతుంది. బక్సింగర్, ఆయన అనుకోకుండా హైదరాబాద్ ఎవరు దైవజనంలో అమెరికా నుంచి వచ్చారు. వారి మీటింగ్స్కి వెళ్ళాం, రేనాట్ బొంకే కాదు ఇంకొక ఆయన ఉన్నారు. ఆ మీటింగ్స్కి వెళ్తే ఆ మొదటి రోజు ఆ మీటింగ్ అంతా పెద్దగా నాకు నచ్చల. బలవంతంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే డబ్బులు వసూలును, ఏదో స్వస్థతలు స్వస్థతలు అంటారు. 2 రోజు నేను వెళ్ళనంటే అప్పుడు అందరం ఏం చేస్తామంటే బక్సింగర్ ఇంటికి వెళ్ళాం. బక్సింగర్ ఇంటిని ఆయన చూద్దాం అనుకుని వెళ్ళాం హైదరాబాద్లో. నేను వెళ్తే అక్కడ ఒక గ్లాస్ రూమ్ తయారు చేశారు. గ్లాస్ రూమ్లో ఆయన ఉన్నాడు, కోమాలో ఉన్నాడు, అనేక దినాలుగా ఉన్నాడు. ఆయన ముఖం మీద వైర్లు వేలాడుతూ ఉన్నాయి, సెలైన్ ఎక్కించేవన్నీ కూడా. ఆయన నిశ్చలంగా అంటే చలనం లేకుండా ఉన్నాడు. అలాగ మంచం మీద అనేక దినాలుగా ఉన్నాడంట. నాకు ప్రశ్న, బక్సింగ్ మై హీరో, వై ఈజ్ ఆన్ బెడ్ సో మెనీ డేస్? ఎందుకు ఆయన అలాగ ఉన్నాడు? తర్వాత కాలంలో మా మదర్ సిక్ అయింది. మా నాన్నగారు సేవకు వస్తే మా అమ్మగారు ఉద్యోగం మానేసి బోధకురాలుగా ఇంటింటికి తిరుగుతూ సువార్త చెప్పుకుంటూ బతికింది.
ఆమె చాలా దినాలు కాలు విరిగి అది సెప్టిక్ అయ్యి బెడ్ సోర్స్తో చాలా రోజులు బాధపడింది. బాధపడి చాలా రోజుల తర్వాత చనిపోయింది. వీళ్ళు ప్రభు కొరకు ఇంత సమర్పించుకుంటే వీళ్ళ జీవితాల్లో ఎందుకు ఇంతసేపు బెడ్ మీద ఉన్నారు అన్నది నా ప్రశ్న. తర్వాత నేను దీన్ని వదులా, దీని మీద ధ్యానించాను. చాలామంది దైవజనులతో నేను షేర్ చేసుకుని వారితో ఈ నా ప్రశ్న, నా డౌట్ని వాళ్ళకి చెప్పాను. చెప్పిన తర్వాత నేను వచ్చిన కంక్లూజను, వాళ్ళు ఇచ్చిన కంక్లూజన్ బట్టి అర్థం ఏంటంటే, జ్ఞాపకం ఉంచుకోండి ఒక విషయం, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ప్రభు ఈ లోకానికి వచ్చి మనల్ని రక్షించుకున్నాడు పాపం నుండి శాపం నుంచి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? మనం అందరం పరలోక రాజ్యానికి వెళ్ళాలి. పరలోక రాజ్యంలో ఎవరున్నారు? పరిశుద్ధుడైన దేవుడు ఉన్నాడు. ఈ పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి అపరిశుద్ధుడైన మనిషి వెళ్ళిపోగలడా? ఏమవ్వాలి ఈ భూమి మీద? పరిశుద్ధి రావాలి. పరిశుద్ధి రావాలంటే మనం అవుతామా? మనం అవ్వం. అమ్మో, మామూలులం కాదు. అవుతాం అంటాం కానీ అవము. మన అంతరంగంలో బయట మాటలు వేరు, బయట ప్రవర్తన వేరు, అంతరంగంలో దాగి ఉన్న పాపం వేరు. మీరు నిర్గమకాండం చదివితే ద్వితీయోపదేశకాండంలో రెండు ఇన్సిడెంట్లు రాశాడు. ఇస్రాయేలీలు కనాను దేశం ప్రవేశించిన తర్వాత వారు శత్రువులను బొత్తిగా నాశనం చేయాలి. ఎంత చేసినా కొందరు కొండ గుహల్లోనూ కొన్ని ప్లేసుల్లో దాగి ఉంటారంట. వారిని ఏమన్నాడంటే దేవుడు, మీరు వారిని నాశనం చేయలేరు, నేనే కందిరీగలను పంపించి వారిని నాశనం చేయిస్తానన్నాడు. అది దేనికి సూచన అంటే, మన జీవితాల్లో ఉండే కొన్ని పాపాలని మనం విడిచిపెట్టగలం, కానీ కొన్నిటిని మనం విడిచిపెట్టలేము. అవి మనం వదలవు, మనల్ని అంటుకొని ఉంటాయి. వాటిని పరిశుద్ధాత్మ దేవుడే వాటిని పూర్తిగా తీసి మనల్ని సర్వ పరిపూర్ణతలోనికి నడిపించడం అనేది, ఇది ఎక్కడ జరుగుతుంది అంటే ఒకే ఒక స్థలంలో జరుగుతుంది. అది ఎక్కడంటే ఐసీయూలోనే. ఏంటిది ఐసీయూ? అలా మీదకే చూస్తుంటాడు, కిందకి చూడడు, పక్కనే ఎవడు ఉండడు. గ్లాస్ డోర్ లేసేస్తారు, ఎవడిని వెళ్ళనివ్వరు, మాట్లాడడానికి అవ్వదు, కనబడడానికి ఇంకేం ఉండదు. ఆకాశము ఈడే కనబడుతుంటాడు. అప్పుడు ఎవరు కనబడతారు? దేవుడు కనబడతాడు. ఈ సర్వ పరిపూర్ణతలోనికి, దీనికి నేను బోల్డ్ అని కొటేషన్స్ ఇవ్వగలను. ఒక్కసారి చూద్దాం, దేవుడు ఎలాగ మనిషి ఎడల ఆయన కార్యం చేస్తాడన్న దానికి ఇది ఒకటి చూపిస్తాను. యోబు గ్రంథం 33వ అధ్యాయం రండి. 33వ అధ్యాయము పదమూడవ వచనం నుంచి చూద్దాం. జాగ్రత్తగా గమనించండి, వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తన క్రియలలో దేని గూర్చియో ఆయన ప్రత్యుత్తరం ఇయ్యడు. ఇంకొక విషయం దీంట్లోని నా వైపు చూడండి, ఒక్క మాట చెప్తాను. చాలా మంది ఈ రోజుల్లో నిద్రలో చనిపోయాడండి. ఏమి మరణం అండి, ఎంత పీస్ఫుల్ మరణం అండి అని చాలా మంది అంటారు. సడన్గా చనిపోయాడండి. బైబిల్ ఏం చెప్తుందో సార్, ఎన్ని మార్లు గద్దించిన వెన్నులున్న వాడికి హఠాత్తు మరణం వస్తుంది అంట. ఎన్ని మార్లు గద్దించినను విననొల్లని వాడికి హఠాత్ మరణం. దేవా, సిలువు మీద నన్ను నీ రాజ్యంలోతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పడానికి టైం కూడా ఉండదు. చాలామంది ఏమనుకుంటారంటే మంచి మరణం అంటారు. నా కాంటెక్స్ట్లో అది రైట్ కాదు. దేవుడు నీ జీవితంలో సరిచేసి నిన్ను పరిపూర్ణతలోనికి తీసుకొస్తే తప్ప నీకు నాకు ఎంట్రెన్స్ లేదు. ఇప్పుడు చూడండి, దేవుడు తన క్రియల గురించి, దేని గురించి ఆయన ప్రత్యుత్తరం ఇవ్వడు. ఆయన కొన్ని విషయాలు మన జీవితాల్లో చేస్తాడు, దానికి ఆయన ఆన్సర్ ఇచ్చుకోవాల్సిన పని లేదు. ఓకే, ఇప్పుడు చూడండి, దేవుడు నరుల శక్తికి మించిన వాడు, నీవేళ ఆయనతో పోరాడదు అని చెప్పి 14వ వచనం చూద్దాం. దేవుడు ఒక్కమారే పలుకును, రెండు మారులు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. మనుషులు దాన్ని పట్టించుకోరు. ప్రసంగాల ద్వారా, దేవుడు రేడియో ప్రసంగాల ద్వారా, టీవీ ప్రసంగాల ద్వారా, మీరు బుక్ చదువుతున్నప్పుడు బుక్కుల ద్వారా, బైబిల్ చదువుతున్నప్పుడు బైబిల్ ద్వారా మీతో మాట్లాడతాడు. మీకు తెలుస్తుంది మీతో మాట్లాడుతున్నాడని. కానీ మీరేం చేస్తారంటే దాన్ని నెట్టేస్తుంటారు. ఇలాగా ఎవడి మీదకో నెట్టేస్తారు. అది ఎవడికో సంబంధించింది అనుకుంటారు. మనకు అనుకో ఇలా చేస్తుంటాం. వినం, మంచం మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టినప్పుడు కళ్ళు రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయను. స్వప్నములలో మాట్లాడతాడు.
కళ్ళ ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు, కొన్నిసార్లు మన జీవితాల్లో ఎవరినో పంపించి మాట్లాడతాడు. పట్టించుకోరు. తర్వాత చూడండి, ఇప్పుడు ఏమవుద్దంటే, నరులు గర్విష్ఠులు కాకుండానట్లు తాము తలచిన కార్యము వారు మానుకొని చేయనట్లు, గోతికి పోకుండా వారిని కాపాడునట్లు, కత్తి వలె నశింపకుండా వారి ప్రాణమును తప్పించునట్లు ఆయన వారి చెవులను తెరవచేయు. ఆ మీద నాలుగు చదవండి. ఆయన చేసే పనులు ఏంటంట, నరులు గర్విష్ఠులు కాకుండా చేయడానికి ఒకటి, అప్పుడప్పుడు మంచాలు మనం ఎక్కడానికి కారణం ఏంటో తెలుసండి, హాస్పిటల్కి వెళ్ళడం కారణం ఏంటో తెలుసండి, గర్విష్ఠులు కాకుండాట్లు చేయనట్లు. రెండు, తాము తలచిన కార్యము. కొంతమంది కొన్ని ప్లాన్లు వేసుకుంటారు, ఐ విల్ డూ దిస్, ఎవడు నన్ను ఏం చేయలేడు, నన్ను ఎవడు ఇక్కడి నుంచి కదపలేడు, నన్ను ఎవడు ఈ విషయంలో ఏమీ చేయలేడు, ఐ విల్ డూ దిస్ అని ఫుల్ డిటర్మినేషన్కి వచ్చేస్తారు. ఏ టైపైన వాట్ మే కమ్ వాట్ మే గో అని డిసైడ్ అయిపోతారు. అలాంటి వారు తమ కార్యములు మానుకొని చేయనట్లును, మూడోది గోతికి పోకుండా వారిని కాపాడునట్లును, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణం తప్పించినట్లును ఆయన వారి చెవులను తెరవచేస్తాడు. ఎప్పుడు చెవులు తెరవబడతాయి, ఎప్పుడు తెరవబడతాయి తెలుసా అండి, మోస్ట్ ఆఫ్ ద టైం ఆసుపత్రిలో ఉన్నప్పుడు, మంచాల మీద ఉన్నప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఒంటరి అయిపోయినప్పుడే చెవులు తెరవబడతాయి. ఆ పరిస్థితులు ఆయన కలుగు చేస్తాడు. తర్వాత వారి కొరకు ఉపదేశము సిద్ధపరుస్తాడంట. అలాంటి సమయాన్ని ఒకటి క్రియేట్ చేసి, ఆ మంచం ఎక్కించి, ఆ సమయంలో ఎవరినో పంపించి నీతో మాట్లాడడానికి ఒక సందేశాన్ని, ఉపదేశాన్ని ఆయనే సిద్ధం చేసి వారిని పంపిస్తాడు. ఒకరి ఎముకలలో ఇప్పుడు ఎలాగో చూడండి, ఆ వ్యక్తి ఎలాగ మారు మనసు అనుభవంలోకి వస్తాడో చూడండి, ఎప్పుడు మాట వింటాడో చూడండి. ఒకరి ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలన, నొప్పులు కలుగుట వలన వాడు శిక్షణను నొందును, శిక్షణను నొందును, చాస్టైన్మెంట్ అంటాడు అది. ఇట్ ఈస్ నాట్ ఎ పనిష్మెంట్. చాలా మంది ఎవరికన్నా బాగోలేకపోతే ఇది పనిష్మెంట్ అండి, వాడికి మంచి పనిష్మెంట్ దేవుడు ఇచ్చాడు. నాట్ ఎట్ ఆల్. ఆయన బిడ్డలకు ఆయన పనిష్మెంట్ ఇవ్వడు, చాస్టైన్మెంట్ అంటాడు దీన్ని. అలాగే అక్కడ నుంచి ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చూడండి, 6వ వచనం చదువుదాం. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షణ తృణీకరించకుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకుము, ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి, శిక్షించి అనే తెలుగు పదం వాడాడు, తర్వాత కిందకు వచ్చినప్పుడు చూపిస్తానా, తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించి మీతో సంభాషించిన ఆయన ఇచ్చి మర్చిపోరు. ఇప్పుడు చూడండి 7వ వచనం, శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచుచున్నాడు. అండర్లైన్ చేయండి, మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నిన్ను ఎందుకు కొట్టాడో తెలుసా, నిన్ను ఎందుకు శిక్షించాడో తెలుసా, బికాస్ నిన్ను బిడ్డ, తన బిడ్డగా అనుకుంటున్నాడు కాబట్టి. దీనికి ఎగ్జాంపుల్ నేను చెప్తాను, నేను ప్రతిదీ కూడా నేను అనలైజ్ చేసి దాన్ని వివరించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీరు ఇంట్లోనే చేయి, బయటికి డ్యూటీకి వెళ్ళారు, మీకు చిన్నపిల్లలు ఇద్దరు ఉన్నారు, ఈ పిల్లలిద్దరూ మీరు డ్యూటీ నుంచి వచ్చేసరికి పక్క పిల్లలతో కలిపి బురదలో ఆడుతున్నారు, మట్టిలో ఆడుతున్నారు, చేతులు కాళ్ళు మట్టి అయిపోయి. మీరు వచ్చి మీ పిల్లల్ని చూశారు, ఆ మిగిలిన 4 పిల్లలు 5 పిల్లలు అక్కడ ఉన్నారు, ఎంతమందిని కొడతారు మీరు? మీ పిల్లలనే కొడతారు. ఈ మీద ఒకటి వేసి చేయి పట్టుకొని లోనకి తీసుకెళ్ళి ఇంకొక 2 వేసి బాత్రూముకి తీసుకెళ్ళి స్నానం చేస్తున్నప్పుడు కూడా ముట్టుకెళ్ళెడుతుంటారు. ఎడతారా ఎట్రా, మీకు ఎవరికన్నా అలాంటి ఐడియా ఉందా? స్నానం చేసి కడిగి సబ్బెట్టి రుద్ది బయటికి తీసుకొచ్చి పౌడర్ వేసి బాగా రేసి అప్పుడు ముద్దెట్టుకుంటారు. ముద్దెట్టుకుంటారా, పెట్టుకోరా? ఇది ఎవరికి చేస్తారు? పక్కింటోడికి చేస్తారా? ఆ అవతలింటోడి పిల్లడికి చేస్తారా? గమనించండి, ఆయన అంటాడు శిక్షాఫలం పొందుటకే మీరు సహించున్నారు, దేవుడు మిమ్మల్ని కుమారులుగా చూచుచున్నాడు, తండ్రి శిక్షింపని కుమారుడెవడు? ప్రశ్న. తండ్రి దండించని కుమారుడు ఎవడన్నా ఉంటాడా అంటూ ఒక మాట ఏమన్నాడు తెలుసండి, ఒక స్ట్రాంగ్ వర్డ్ వాడేశాడు అక్కడ, కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు, మీరు పొందని ఎడల, మీరు కానీ దెబ్బలు తినకుండా ఆసుపత్రికి వెళ్లకుండా కష్ట నష్టాల్లో పడకుండా, అంటే నా ఉద్దేశం ఆసుపత్రికి వెళ్ళాలని కాదు, నా ఉద్దేశం దేవుడు అప్పుడప్పుడు మిమ్మల్ని దండించకుండా ఉంటే ఏమన్నాడు, దుర్బీజులే కానీ కుమారు, దుర్బీజులే అంటే ఏంటి,
దుర్బీజులు అంటే ఏంటి తెలుసా అండి? ఇంగ్లీష్ బైబిల్లో మూడు నాలుగు వర్షన్స్లో ఏమన్నాడంటే, ఒక దాంట్లో ఇల్లిజిటిమేట్ చిల్డ్రన్ అన్నాడు, ఇంకొక దాంట్లో బాస్టర్డ్స్ అన్నాడు. తెలుసండి ఆ మాట, విన్నారా పదం ఎప్పుడైనా? ఇల్లిజిటిమేట్ చిల్డ్రన్ అని కానీ బాస్టర్డ్ అని కానీ అన్నాడు. అంటే నువ్వు దేవుని పిల్లడు కాదు, ఎవడికో పుట్టినవాడిది. అంటే పిల్లలైతే ఆయన దండిస్తాడు, పిల్లలైతే వాళ్ళ చెవులు తెరవజేస్తాడు, పిల్లలైతే వాళ్ళని మంచం ఎక్కించి ఎముకలలో నొప్పి కలుగు చేస్తాడు. ఇప్పుడు రండి ఇక్కడికి వచ్చేయండి. ఎముకలలో ఎడతెగిన నొప్పి కలుగుట వలన వాడు శిక్షణమునందును. ఇక్కడ ఇదే పదంలో అక్కడ ఏమన్నాడంటే శిక్షణమునందును అన్నాడు. శిక్షింపబడడు, శిక్షణం, చాస్టైన్మెంట్, నాట్ పనిష్మెంట్. చాలాసార్లు కొంతమంది అవి ఏంటండి ఇలాగ అయిపోయారు, మీరు అంత అందంగా ఉండేవారండి, ఏంటి ఇలాగ అయిపోయారు, బాగా బగ్గ అయిపోయారండి, చాలా బలహీనం అయిపోయారండి, మీ జుత్తు అంతా ఊడిపోయిందండి, మీ పొళ్ళన్నీ బయట కనబడుతున్నాయండి, ఇవన్నీ ఏంటివి? ఇవన్నీ ఏంటంటే దేవుడు చేసే పనుల బయటికి కనపడకుండిన ఎముకలు పైకి పొడుచుకొని వచ్చును. వాడు సమాధికి సమీపించును, వాడి ప్రాణము సంహారకుల యొద్దకు సమీపించును. 23 వచనం చాలా శ్రేష్టమైన మాట, నరులకు యుక్తమైనది ఏదో దాన్ని వానికి తెలియజేయుటకు వేలాది దూతల్లో గనుడకు ఒకడు వానికి మధ్యవర్తిగా ఉండని ఎడల దేవుని వాని ఎందు కరుణ చూపి పాతాళములకు దిక్కుండా వెళ్లకుండా వాని విడిపించును, ప్రాయశ్చిత్తము నాకు దొరికనని సెలవిచ్చును. 49వ కీర్తన అనుకుంటాను, ఒకని ప్రాణ విమోచన ధనము చాలా గొప్పది. నో మ్యాన్ కెన్ రిడీమ్ ఎనీ మ్యాన్. ఒక మనుష్యుడు ఒక మనిషిని విడిపించలేడు, ఎందుకంటే వాని ప్రాణ విలువ చాలా గొప్పదంట, అది పే చేయలేనంత గొప్పది. అలాంటి దానిని యేసుప్రభు వారు తన ప్రాణం పెట్టి, ఒకడు మధ్యవర్తి అయ్యుండిన ఎడల ఎంత మేలు, ఒక మధ్యవర్తిగా వచ్చే ఆయన పాతాళానికి వెళ్లకుండా ఆ యొక్క లోకంలోనికి వెళ్ళిపోకుండా ఆ మానవుడిని విడిపించడానికి యేసు ప్రభు వారి సిలువలో మరణం చే ప్రాణం పెట్టి మన తన రక్తంతో విలువ పెట్టి మనకి విమోచననిచ్చాడు. సో ఇప్పుడు మారు మనస్సు ఈయన ప్రకటిస్తూ ఉన్నాడు, యేసు ప్రభు వారు ప్రకటిస్తున్నాడు. ఆ ఏదేను వనములో నుండి నెట్టివేయబడిన మానవుడు మరలా తన దగ్గరికి తీసుకురావాలని, తనతో సహవాసంలో ఉండాలని, ఆ పరలోక రాజ్యంలో ఉండాలని, తనతో కూడా ఉండాలని ఆయన చేసిన ప్రయత్నాల్లో యేసు ప్రభువుని లోకానికి పంపించాడు. వచ్చి పంపించిన తర్వాత ఇప్పుడు పరలోక రాజ్యంలోకి వెళ్ళేవాళ్ళు, ఈ వెళ్ళడానికి సిద్ధపడేవాళ్ళు ఈ భూమి మీద ఎలాగుండాలో ఈ బీ యాటిట్యూడ్స్ అన్నవి ఉన్నాయి. మీకు అర్థమైందండి? పరలోక రాజ్యానికి వెళ్ళవలసిన వారు, దేవునితో ఉండవలసిన వారు ఈ భూమి మీద దేవుని దగ్గరికి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఎలాగుండాలి అన్న దాంట్లో ఈ బీ యాటిట్యూడ్ రాశాడు. అందులో ఆత్మ విషయమై దీని లేని వారు, నేను శుక్రవారం మీరు వస్తే చూడండి, ఎవరో అన్నారు ఆన్లైన్లో పెట్టచ్చు కదా అని, మరి చిన్న దాంట్లో అవుతుంది, ఆన్లైన్ అవ్వట్లేదు. ప్రతి వారము ఒకదాని మీద మాట్లాడాను ఇప్పటికీ. ఆత్మవిషయమై దీని లేని వారు ధన్యులు, దుఃఖపడేవారు ధన్యులు, సాత్వికులు ధన్యులు, అయిపోయింది, మూడు అయిపోయింది. నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు. ఈ కాంటెక్స్ట్లో నేను ఈ మారు మనస్సు మారు మనస్సు మారు మనస్సు అనేది పదే పదే వస్తుంది. నిన్నటి దినాన్ని ఏమైందంటే, నేను ఎందుకు ఇలా వాక్యం తీస్తే, అందులో మార్కు సువార్త 6వ అధ్యాయం 6వ అధ్యాయము ఈ 7వ వచనం చదువుతున్నాను. అదంతా చదువుతుంటే 12వ వచనం వచ్చేసరికి చూడండి, కాగా వారు బయలుదేరి మారు మనసు పొందవలనని, మారు మనసు పొందవలని ప్రకటించుచు అనేది మళ్ళా చదివాను. ఇది మళ్ళా మారు మనసు అనేది వచ్చిందని వదిలేశాను. దీని గురించి రాసుకున్నాను, ఈ వచనాలన్నీ రాశాను, కానీ దాని విషయంలోకి వెళ్ళలేదు. మార్నింగ్ మరలా ఈ మారు మనసు గురించి చదువుతూ ఉంటే అపోస్తల కార్యముల గ్రంథం, ఇప్పుడు నేను చదివిన 17వ అధ్యాయం దగ్గరికి వచ్చాం. అపోస్తల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం అధ్యాయం అంతా రాసి ఏథెన్స్లో పౌలు అక్కడ ఉన్నప్పుడు వారికి ప్రకటించిన ఒకే ఒక సందేశం ఏంటిది అని అంటే 31వ వచనం
ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించాడు. ఆ అజ్ఞాన కాలములో అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించి. మరలా ఇది చదివాను నేను, ఊరి నాయన ఎక్కడికి వెళ్ళినా ఈ మారు మనసు నన్ను వదలట్లేదని. మాకు ఒక ఆయన ఉండేవారు, మా బ్రదరు, ఆయనకి పేరు ఏంటంటే మారు మనసు. ఎవడ కనబడినా నువ్వు మారు మనసు పొందావు అని అడిగేవాడు. డి బెంజమిన్ గారు అని మా కజిన్, మా బ్రదర్, ఆయనకి మారు మనసు అనే పేరు ఇచ్చాం అందరం. కనబడితే పారిపోయేవాళ్ళు, ఎవడు కనబడినా పారిపోయేవారు. ఎందుకంటే ఎవడు కనబడినా నువ్వు మారు మనసు పొందేవు అనేవారు. ఆయనకు ఉందో లేదో తెలియదు కానీ ఆయన అందరిని అడిగేవాడు. అయితే అది ఆ రోజుల్లో అర్థం అవ్వలేదు, అది ఒక పిచ్చి ప్రశ్నగా, అది ఒక బుద్ధి లేని ప్రశ్నగా అనుకున్నాం. ఆయన అలా ట్రీట్ చేసాం మేము. కానీ ఈరోజు ఆయన అడిగిన ప్రశ్న యొక్క విలువ ఏంటో నాకు అర్థమైంది తర్వాత కాలంలో. ఈ మారు మనసు రిపెంట్ అనే మాట ఆయన ఎవరికి రిపెంట్ అంటున్నాడో చూడండి. ఆ మాట అర్థం చేసుకోండి. ఏమన్నాడు? ఉపయోగించు. ఇప్పుడైతే అంతటను అందరును ఏమన్నాడు? అంతటను అందరును అందరును అంటే ఎవ్రీవేర్ ఎవ్రీవన్. వాళ్ళు వీళ్ళని లేదు. మారు మనస్సు అనేది ప్రతి ఒక్కడికి, యూదుడికి, హెలేనియుడికి, క్రైస్తవుడికి, క్రైస్తవేతరుడికి, అందరికీ. క్రైస్తవుడికి అనే పదం వాడినప్పుడు నేను ఒక మాట చెప్తాను. ఎందుకు బాధపడానంటే క్రైస్తవుడికి మారు మనసు ఏంటండి అని అంటారు మీరు. నేను క్రైస్తవుడిని పుట్టుకతో, పాస్టర్ గారు అబ్బాయిని, చర్చిలో పెరిగాను, బైబిల్ కండది పెట్టాను, క్విజులకు వెళ్ళాను, ఫస్ట్ మార్కులు తెచ్చుకున్నాను, బైబిల్లో గుళ్ళో ఉండే అన్ని యాక్టివిటీస్లో పాల్గొన్నాను, అన్నిటిలోనే ఉన్నాను, కానీ రక్షణ లేకుండానే ఉన్నాను. నాకు 25 సంవత్సరాలు వచ్చే వరకు ఈ యేసు ప్రభు మా నాన్నగారు దేవుడు, నా దేవుడు కాదు. ఈజ్ నాట్ మై పర్సనల్ సేవియర్, మై ఫాదర్స్ గాడ్. క్రైస్తవుల దేవుడు అయినా నా దేవుడు కాదు. 25 సంవత్సరాల తర్వాత నాకు మారు మనసు అనుభవం వచ్చి పాపినని నేను ఒప్పుకొని ప్రభు దగ్గర నా పాపాలు ఒప్పుకొని యేసు ప్రభువుని నా సొంత రక్షకుడిగా చేసుకున్నాను. అది నా మారు మనసు అనుభవం. అంతవరకు ఆయన నా దేవుడు కాదు. క్రైస్తవులకు కూడా మారు మనసు కావాలి. ఇంకొక విషయం, ఇప్పుడు యేసు ప్రభు వారును యోహాను ఎవరికి ప్రకటిస్తున్నారు? 3వ అధ్యాయం దగ్గర రండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం ఎవరికి మారు మనసు గురించి ప్రకటిస్తున్నారో చూద్దాం. 3వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. ప్రభు అయిన నీ దేవుని అమ్మ 3:7, 6, 7 వచనములు అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తిస్మము పొందుట వచ్చుట చూచి సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము పలుచుడి. ఎవరికి చెప్తున్నాడండి? ఎవరికి చెప్పాడు? పరిసయ్యులకి, సద్దుకయ్యులకి అండి. పాపులకు, సుంకరులకు కాదు. ధర్మశాస్త్రములో 1లో సన్యద్రిన్ సభను నడిపించేవారు, యూదులకు బోధ నేర్పించేవారు, ధర్మశాస్త్రాన్ని వల్లించేవారు, ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించేవారు, దేవుని మందిరములో, దేవుని అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళదగినవారు, దేవుని గ్రంథాన్ని చేతపట్టుకోవడానికి అర్హత కలిగిన వారు. పరిసయ్యులు అనే మాటకు అర్థం ఏంటంటే దే ఆర్ ది హోలియర్, హోలియర్ దెన్ హోలియర్. వాళ్ళు పరిశుద్ధుల్లో పరిశుద్ధులు, వాళ్ళు నీతిలో నీతిలు. వాళ్ళంత నీతిమంతులు ఎవడూ లేడు. ఎందుకంటే ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విషయంలో అనిందుడను అన్నాడు పౌలు. పరిసయ్యులు ధర్మశాస్త్ర విషయంలో అనిందులు, అన్బ్లెమిష్, వాళ్ళ మీద స్పాట్ లేకుండా ఉంటారు వాళ్ళు. అలాంటి వారితో చెప్తున్నాడు మారు మనసు పొందండి అని. వాళ్ళకి ఏం పేరు పెట్టాడు? ఒక టైటిల్ ఇచ్చాడు వాళ్ళకి. ఏ టైటిల్ ఇచ్చాడు? సర్ప సంతానమా, చిల్డ్రన్ ఆఫ్ స్నేక్ అల్లా. ఏమన్నాడు? స్నేక్స్ అల్లా, వైపర్స్ అన్నాడు. స్నేక్కి వైపర్కి చాలా తేడా ఉంది. చిల్డ్రన్ ఆఫ్ వైపర్స్ అన్నాడు ఆయన. విషపాముల్ని వైపర్స్ అంటారు. మామూలుగా విషం తక్కువ ఉన్న వాటిని స్నేక్స్ అంటారు. మన చుట్టూ తిరుగుతాయి అవి, మన చెట్ల మీద తిరుగుతాయి చాలావి. పచ్చగుంటాయి, నల్లగుంటాయి, అవన్నీ మనల్ని ఏం చేయవు. కానీ వైపర్స్ ఉంటాయి. సర్ప సంతానమా, మారు మనస్సు పొందండి. ఈ మారు మనస్సును గురించి 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మొదటిది, ఇక్కడ అపోస్టలైన పౌలు ఎవరు ఎక్కడున్నాడంటే ఏథెన్స్లో ఉన్నాడు. అంటే జ్ఞానం వచ్చిన స్థలం,
చరిత్ర పుట్టిన స్థలం, ఏంటిది ఒలింపిక్స్ స్టార్ట్ అయిన స్థలం, సివిలైజేషన్ అన్నది బయటకు వచ్చిన స్థలం, ప్రపంచానికి కేంద్ర స్థానం అయిపోయిన స్థలం అది, ఆ రోమా ఏథెన్స్ అనే పట్టణం, అలాంటి ప్రాంతంలో అక్కడ అప్పటికే కవీశ్వరులు చాలామంది ఉన్నారు, తత్వవేత్తలు ఉన్నారు, స్కాలర్స్ ఉన్నారు, హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు. అందులో ఇద్దరు పేర్లు రాశాడు. వాళ్ళిద్దరు పేర్ల గురించి చూద్దాం. చూడండి 17:16 వచ్చిన పౌలు ఏథెన్స్లో. మీరు అందరూ ఫ్యాన్ల కింద కూర్చున్నారు, నాకేమో కళ్ళలోకి చెమట వచ్చేస్తుంది. చదువుదాం. పౌలు అతనేలో వారి కొరకు కనిపెట్టి ఉండగా, చదువురా 16 వచ్చిన చదువు గట్టిగా, 17:16 కాబట్టి పౌలు ఏథెన్స్లో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణ విగ్రహములతో నిండియుట చూచినందున అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయాను. కాబట్టి సమాజ మందిరములలో యూదులతోను భక్తిపరులైన వారితోను ప్రతి దినమున సంత వీధిలో తన్ను కలుసుకుని వారితోను తర్కించుచు వచ్చను. ఎపికురియలలోను స్తోయికులలోను ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరు వాదించిరి, అతనితో వాదించిరి. కొందరు ఎవరమ్మా? జ్ఞానులు. ఓన్లీ జ్ఞానులను ఉందా? తత్వజ్ఞానుల లేదా? ఓకే. జ్ఞానులు వేరు, తత్వజ్ఞానులు వేరు. కొందరు తత్వాన్ని బోధించేవారా? కొందరు ఈ వదరుబోతు చెప్పినది ఏమిటని చెప్పుకొనిరి. అతడు యేసుని గూర్చి పునరుత్థానమును గూర్చియు ప్రకటించను గనుక మరికొందరు వీడు అన్య దేవతలను ప్రచురించున్నాడని చెప్పుకొనిరి. ఓకే, చాలరా, ఇది అలా ఉంచండి. అసలు ఈ మారు మనస్సు అనే పదానికి అర్థం ఏంటి? రిపెంట్ అనే అర్థం ఏంటంటే, ఒక దైవజనుడు ఇస్తున్న ఆ రిపెంట్ అనే మాట ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. అది క్రిస్టియన్ సర్కిల్లో, నాన్ క్రిస్టియన్ సర్కిల్లో ఈ రిపెంట్ అనేది మామూలు అయిపోయింది. పశ్చాత్తాపం రిపెంట్ అనే దానికి ఇంకొక పదం ఏంటంటే పశ్చాత్తాపం. ఇది యెషయా గ్రంథం 10:10 ప్రవక్త అయిన యెషయా ద్వారా ఇశ్రాయేలీయులకి చెప్పిన మాట, మీరు పశ్చాత్తాపడండి అని. ఇది దీనికి అర్థం ఏంటంటే, రిపెంట్ అనే పదానికి స్టాప్ అండ్ థింక్ అగైన్, దానికి అర్థం ఏంటిది? ఒకసారి ఆగి మరలా ఆలోచించు. నీ జీవిత విధానం, నువ్వు వెళుతున్న మార్గం, నీకు తెలిసిన సత్యం, అది రైటా రాంగా ఒకసారి ఆలోచించు. ఆలోచించకుండా, మన జీవితాల్లో మనం ఆలోచించకుండా ఏది మనకు రాదు. మనం కొద్ది నిమిషాలు క్వైట్ టైం ఎందుకు పెడతారు అని అంటే, క్రైస్తవ జీవితంలో క్వైట్ టైం, మన స్టూడెంట్ మూమెంట్ వాళ్ళు బాగా దాని విషయంలో స్ట్రెస్ చేస్తారు. క్వైట్ టైంని అబ్జర్వ్ చేయమని చెప్తారు. దినములో ఉదయాన్నే లేచిన వెంటనే నువ్వు కొద్ది సమయం దేవునితో నువ్వు ఒంటరిగా గడిపితే, నువ్వెవరువో, నీ దేవుడు ఎవరో, నీ జీవితం ఏంటో, దేవుడిచ్చే జీవితం ఏంటో నువ్వు ఆలోచించుకోగలిగితే, ఆ దినం అంతా కూడా నీ జీవితాన్ని డ్రైవ్ చేయగలిగేది అదే. దేవుని సన్నిధిలో కొద్ది సమయాన్ని కానీ గడిపి నిన్ను నువ్వు పరీక్ష చేసుకుంటే, నీవు ఎవడవో నీకు అర్థమైతే, ఊరి మీదకి వెళ్ళి అందరినీ తిట్టవు, అందరినీ దూషించవు, అందరికీ తీర్పు తీర్చవు, అందరి పరిస్థితులు చెక్ చేయడానికి ప్రయత్నం చేయవు, నీ పరిస్థితి చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తావు. ఆ క్వైట్ టైం చేసుకోకపోవడం వల్లే చాలామంది జీవితాలు సరిగా ఉండట్లా. ఈ సమాజంలో ఏంటంటే, రోజు రోజుకు మన ఈ కల్చర్ అంటే దీన్ని ఏమంటారు, కొత్త పోకడలు వచ్చేస్తున్నాయి. మారిపోతున్న సమయాల్లో ప్రతి వారు ఒకసారి ఆగి, నేను ఎటు ప్రయాణం చేస్తున్నాను, ఒక క్రైస్తవుడిగా నా గమ్యం ఏంటి, వేర్ ఐఎమ్ హెడింగ్ టువర్డ్స్, నేను ఎటువైపు ప్రయాణం చేస్తున్నాను, నా గమ్యం ఏంటి, నేను ఎక్కడికి రీచ్ అవ్వాలనుకుంటున్నాను. మీలో చాలామంది చూడండి, మీకు అంటున్నానని బాధపడద్దు, కోపం తెచ్చుకోవద్దు. చాలామంది మార్నింగ్ లేచిన తర్వాత దేవుడిచ్చిన బిడ్డల్ని, ఆ బిడ్డల గురించి ఆలోచించి ఆలోచన ఏంటంటే, వీళ్ళని బాగా చదివించి అమెరికా పంపించాలి. వాళ్ళ డెస్టినీ ఏంటి? అమెరికా. ఎండ అక్కడితో ఆగిపోద్ది. అమెరికాతో అమ్మాయా సాధించాం. దాని కొరకే ఆలోచన, దాని కొరకే ప్రయాస, దాని కొరకే ప్రయత్నాలు, దాని కొరకే వారు చేసే ఆలోచన అంతా అదే. గమ్యం అదేనా? ఒక క్రైస్తవ జీవితానికి గమ్యం అదేనా? ఏ రోజైనా, ఈరోజు నేను చనిపోతే నేను ఎక్కడికి వెళ్తాను
అనే ఆలోచన ఉదయం లేచిన తర్వాత ఎప్పుడైనా వేసుకున్నారా? పడుకునే ముందు ఈ రాత్రి నేను పడుకుంటున్నాను, నిద్రలో చనిపోతే ఎక్కడికి వెళ్తాను? ఒక ఆయన గురించి చదివి చెప్పాను చూసారా, ఒక దైవజనుడు చాలా పెద్ద ఆయన అయ్యాడు. ఆయన నవోదయ ప్రింటింగ్ ప్రెస్కి జీవ అదే నర్సాపూర్లో ఉంది కదా, దానికి ఆయన డైరెక్టర్ చేశారు. చాలా వేదాంత విద్య చేసుకున్నాడు, చాలా గొప్పోడంట ఆయన. అసలు అంత గొప్పోడు దైవజనుడు అవడానికి కారణం ఏంటంటే, ఒకరోజు వాళ్ళ ఊర్లో ఒక సమాధి జరిగిందంట. సమాధి కార్యక్రమానికి అందరూ వెళ్ళారు, ఈయన వెళ్ళాడు. యవనస్తుడు కాబట్టి ఆ రోజుల్లో గొయ్యి తవ్వడం, సమాధి మొయ్యడం, అబ్బో మన వాళ్ళు సమాధి కార్యక్రమం దగ్గర చేసే హడావిడి ఎంత ఉండదండి. బతుకున్నప్పుడు ఆడికి ఏమన్నా మంచినీళ్ళు ఇచ్చారో లేదో తెలియదు కానండి, బాక్స్ మేకు సరిగ్గా కొట్టకపోతే ఈ కొట్టేవాడికి మేకు దిగిపోద్ది. బాక్స్ సరిగా మొయ్యాలి, తల ఇటే ఉండాలి. అమ్మో జాగ్రత్త జాగ్రత్త కింద పడిపోకూడదు. ప్రతి ఓడో సలహా ఇచ్చేవాడే, ప్రతి ఓడికే చచ్చిపోయిన శవం మీద వచ్చినంత శ్రద్ధ బతుకున్నప్పుడు రాదండి. ఎంత దాని మీద పాస్టర్ల మీద తిరగబడి కొట్టేస్తారు కూడా పాస్టర్లే, అంత పనిచేసే పరిస్థితులు ఉన్నాయి. ఎంతో ఆయన కూడా అలాగే వెళ్ళాడంట. సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు దొరగారులు ఉండేవారు, జర్మనీ నుంచి వచ్చిన దొరగారు ఒక ఆయన ఉన్నారంట. ఆయన సమాధి కార్యక్రమం చేస్తున్నాడు. కార్యక్రమం చేస్తున్నప్పుడు సమాధి కార్యక్రమం అవుతుండగా ఆయన ఒక పాట పాడించాడంట. అంచె దీనమందు దూత బోర నోదుచుండగా నిత్య వాసరంబు తెల్లవారగా. ఈ పాట పాడిన తర్వాత ఒక వచనం పాడాక ఆగండి ఆగండి, ఇందులో ఏముంది? నేను కూడా చేరియుందు నచ్చట. అందరు పాడుతున్నారంట, నేను కూడా చేరియుందు, నేను కూడా చచ్చిపోయిన వడుతుంటే వదిలేసి మనం అనుకుంటాం అనమాట. అప్పుడు నేను కూడా ఇటు తర్వాత నేను వెళ్తానని పాడతాం మనం అందరూ విని, పాడేది అదే పాట. ఇప్పుడు పాడుతున్న వాళ్ళకి వాళ్ళకి ఆపేనాడంట. ఇప్పుడు నేను కూడా పరలోకంలో ఉంటానని ధైర్యంగా ఉన్నవాళ్ళు ఇప్పుడు నాతో కలిసి పాడండి అన్నాడంట. వీడు జోబులో సిగరెట్ పెట్టి ఉందంట, అగ్గిపెట్టి. ఇప్పుడు వీడు నేను కూడా చేరి ఉంది, సారీ నేను అంటున్నా, వీడు అంటున్నాను ఆయన నేను కూడా చేరి ఉంది అనే పాట నోట్లో నుంచి రావట్లేదంట. ఎందుకు? పరలోకానికి వెళ్ళడని తెలిసి ఆయనకి. ఆ రోజు ఆలోచించాడంట, ఈరోజు చనిపోతే నేను పరలోకానికి వెళ్తానా? ఆ సిగరెట్ పెట్టి అగ్గిపెట్టి ఇసిరేసి మారు మనసు పొంది రక్షింపబడి వేదాంత విద్య చేసి అనేకులకి దేవునికి దేవుల్లో నడిపించే ఆ సేవకుడుగా అయ్యాడు. మన గమ్యం ఏంటి? క్రైస్తవుడుగా ఆదివారం కియంబి చర్చ్కి వెళ్ళిపోయి కూర్చొని పాటలు పాడేసి వర్షిప్ నడిపించేసి కమ్యూనియన్ తీసేసుకొని ఇంటికి వెళ్ళిపోయి చికెన్ మాంసం తినేసి పడుకోవాలి, ఇంతేనా? ఇదేనా మన ఆలోచన? మన గమ్యం ఇదేనా? నేను అంటాను మారు మనస్సు అనే పదం మీకు నచ్చకపోవచ్చు, కానీ ఒక మాట అంటాను, ఒకసారి ఆగి ఆలోచించండి. ఒకవేళ ఈరోజు రేపు మీరు మీ ప్రియులో మీ భర్త మీ భార్య మీ బిడ్డలో చనిపోతే క్రైస్తవుడిగా ఉండే నీకుండే నిరీక్షణ ఏంటి? వేర్ విల్ దే ఎండప్, వేర్ విల్ యూ ఎండప్? ఎక్కడికి వెళ్తాం? వీళ్ళతో మాట్లాడుతున్న మాటలు అది. రెండోది, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన దగ్గరికి వచ్చినవాడు తన పాపమును గురించి దాని నుంచి తను తాను రక్షించుకోలేడని గ్రహించి తన పాపములకు క్షమాపణ గురించి ఆయన మీద ఆధారపడడం రిపెంటెన్స్. నా అంతటి నేను మాగుపడలేను, ఇది నాకు సాధ్యం కాదు, ఏ నరుడు ఒక నరుడిని విమోచింపలేడు, నేను నా నీతి ద్వారా ఎప్పటికీ పరలోకరాజ్యం వెళ్ళలేను అని నువ్వు అనుకొని దేవా అని ఆయన మీద ఆధారపడమే రిపెంటెన్స్, పశ్చాత్తాపం. మూడోది, మారు మనసు అన్నది పాపం ఒప్పుకొని క్షమింపబడడం మాత్రమే కాదు కానీ దేవుని మీద మరియు ఆయన వాక్యం మీద పూర్తిగా ఆధారపడి ఆ విధంగా జీవించడం. మారు మనసు అన్నది వన్ డే అఫైర్ కాదు, అది ఆయన చెప్పేది. నేను ఫలానా 2 సంవత్సరం మారు మనసు పొందాను, ఈరోజు ఉందా మారు మనసు? ఆ మారు మనసులో నువ్వు ఈరోజు కంటిన్యూ అవుతున్నావా? ఆ రోజు ప్రేమ నీకుందా దేవుని మీద? ఆ రోజు నువ్వు పాపాలు ఒప్పుకొని క్షమించబడ్డావు, ఈరోజు ఆ పాపాలు చేయకుండా ఉన్నావా? ఇట్ ఈస్ డైలీ ప్రాసెస్, డైలీ డైలీ ఎవ్రీ డే, ప్రతి దినము నేను పాపిని పాపంలో పడిపోతున్నానని గ్రహించి ఆయన మీద ఆయన వాక్యం మీద ఆధారపడ్డాం.
మోర్మన్ సర్పెంట్ అనేది. ఇప్పుడు చూడండి, ఇక్కడ అపొస్తలైన పౌలు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు అక్కడున్న ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని ఎత్తి చూపిస్తున్నాడు. ఎపికురియన్స్ అనేవాళ్ళు ఉన్నారంట. చూడండి ఏమంటాడు ఆయన, 18వ వచనం చదవండి. ఎపికురియులను స్టోయికుల్లోను రెండు తెగల గురించి మాట్లాడుతూ ఇద్దరు తత్వవేత్తల గురించి మాట్లాడుతున్నాడు. ఎపికురియన్ అనేవాడు, ఎపికురియస్ అనేవాడును, స్టోయిన్ అనేవాళ్ళు, ఆ రెండు గుంపులు ఉన్నాయి, వాళ్ళ గురించి మాట్లాడుతూ ఏమంటాడు, ఉన్న కొందరు జ్ఞానులు తత్వజ్ఞానులు అతనితో వాదించిరి, కొందరు ఇతడు వదరుబోతు అన్నారు. ఎవరు వీళ్ళిద్దరు? ఎపికురియస్ అనే తత్వవేత్త బీసీ 341-270లో ఉన్నాడు. ఇతడు జీవించి జీవితంలో ఇతడిచ్చిన బోధ ఏంటి ప్రజలకి అని అంటే, ఈయన తత్వం ఏంటంటే ముఖ్యమైన గమ్యం, ఒక మనిషి యొక్క ముఖ్యమైన గమ్యం ఎటర్నిటీ ఏంటి, అతడు సాధించేది, అతను అటైన్ చేసేది ఏంటిది, అతడు సాధించగలిగినది దేని కొరకు ప్రయాసపడాలి అని అంటే, అతని గురించి ఏంటంట, సుఖం సంతోషం అని నొక్కి చెప్పాడు. ఏంటంటే సుఖము సంతోషం, అయితే ఈయన చెప్పిన దానిలో శారీరక సుఖం కాదు, మానసిక సుఖం గురించి మాట్లాడాడు. శరీర సంబంధమైనది కాదు కానీ మానసిక సంబంధమైందని అతని ఉద్దేశం. అతను ఏమంటాడంటే, బాధలు మనోవేదనలు నెమ్మది చేర్చే ఆశలు మరణమును గురించిన చింతలు భయము లేని ప్రశాంతమైన జీవితం అన్నమాట. ఏమన్నాడు ఎపికురియస్ అన్న వ్యక్తి ఇచ్చిన బోధ ఏంటిదంటే, బాధలు భయాలు ఎచింతలు మరణం బంధువులు స్నేహితులు ఇవేమీ లేవు, నువ్వు అక్కడవే. ఎవరు పేరు ఎవరైనా జ్ఞాపకం వచ్చిందా టక్మని? అలాంటి వ్యక్తి ఎవరున్నారా, ఎవరన్నా చెప్పగలరా? గౌతమ బుద్ధుడు, రాజుగారు, ఈ బాధలు నాకొద్దు, ఈ శ్రమలు నాకొద్దు, ఈ కష్టాలు నాకొద్దు, ఈ బంధుత్వం నాకొద్దు, భార్య బిడ్డలు సుఖం ఇదేదో వద్దు, అమ్మో మరణమా అనే భయంతో పారిపోయి సిద్ధార్థుడు ఏమయ్యాడైనా, ఎట్టయిన అయ్యాడంట. ఏం సంపాదించాడు? ఈ ఎట్టయిన నాలెడ్జ్. ఏమి నాలెడ్జ్ అంటే, అమ్మో మానసికంగా సంతోషంగా మనసుల్లాసంగా అంటే ఏ బాధలు బాధ బందరి లేకుండా హ్యాపీగా ఉండడం, అది ఎపికురియస్ అన్నవాడు చెప్పిన తత్వజ్ఞానం. తర్వాత అనేక మంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు కానీ మనుష్య ఎవరు? స్టోయిక్. స్టోయిక్ అనే వ్యక్తి చెప్పే మాట ఏంటంటే, అనేక మంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు కాదు కాదు, ఇదే ఈయనే చెప్తున్నాడు, అనేక మంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు కానీ మనుష్యుల జీవితకాలం అంటే వారికి ఎటువంటి శ్రద్ధ లేదని. ఏంటండి, మనుష్యుల యొక్క జీవితం మీద ఈ దేవుళ్ళకి దేవతలకి ఎటువంటి శ్రద్ధ లేదు, నువ్వే నీ అంతటి సమాధానాన్ని ఎత్తుక్కోవాలి, నీ మనశ్శాంతి నువ్వే ఎత్తుక్కోవాలి, అందుకే నువ్వు అరణ్యాలకి పారిపోవాలి. అది దీన్ని కొంతమంది నమ్మారు, దీన్ని కొంతమంది లేదు. మీరు చేసే శరీర సంబంధమైన సుఖభోగాల వెంట వెళ్ళేవారు, కామాన్ని స్తుతించేవారు కొంతమంది. ఏంటి మిగిలింది ఏంటంటే, కొంతమంది ఏంటంటే సుఖ మానసిక సంబంధం కాదు, ఇది శరీర సంబంధమైంది. అందులో మనకి తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదండి. ఆయన పేరేంటి? స్వామి. మన భారతదేశంలోనే ఒకడు ఉన్నాడు, అందరినీ తీసుకెళ్ళిపోయాడు కదా, ఆడి నిత్యానందకు ముందు ఒకడు ఉన్నాడండి, చాలా పెద్దోడాడు, ఆడి స్థాపించిన సంస్థ చాలా పెద్దది. హరీష్, రజనీష్, రజనీష్ అనే వ్యక్తి. అక్కడికి వెళ్తే ఏం లేదు, ఫ్రీ సెక్స్, ఎవడన్నా వచ్చి వచ్చి ఎవడన్నా ఉండొచ్చు, మత పదార్థాలు తీసుకోవడం సుఖం అనుభవించు, నీ శరీరం సుఖం పొందడమే పొందడమే, దీంట్లోనే నువ్వు అలా పరలోకానికి వెళ్ళిపోతావు అన్నది అతను చేశాడు. ఆయన చాలామంది వెంబడించారు. అది ఎవరు చేస్తున్నారు? ఎపికురియస్ వారు చేసేది. ఇప్పుడు స్టోయిక్ తత్వవేత్త ఏంటంటాడంటే, జీవో అనేవాడు, ఈ స్టోయిక్ సంస్థను స్థాపించినోడు, మత గుంపును స్థాపించినోడు జీవో. ఇతడు బీసీ 340-265 వరకు ఉన్నాడు. మనుష్యులు ప్రకృతికి అనుగుణంగా బ్రతకాలి, ప్రకృతికి అనుగుణంగా బ్రతకాలి. ప్రకృతి అన్నింటికన్నా ముఖ్యమైనది, సృష్టే సమస్తానికి మూలం, సృష్టినే మనం ఆరాధించాలి, సృష్టిలోనే దేవుడున్నాడు, ఈ సృష్టిలో జీవం ప్రాణం దేవుడే ప్రాణం సృష్టికి, కాబట్టి సృష్టే మనకి ఎవ్రీథింగ్ అనేది ముఖ్యమైన. బుద్ధి తన క్రమం అని అతడు నేర్పాడు, విషమే దైవం అని చెప్పాడు, దైవ ప్రపంచానికి ప్రాణమని ఉపదేశించాడు. మనిషి తన తాను రెండో మాట ఏమిటంటే, ఈ విషయంలో ఈ దేవుడు ఉన్నాడు,
మనిషి ఈ విశ్వం ద్వారా ఏమి పొందడు, తనకు తాను చాలినవాడు. ఈ క్యాన్ బికెమ్ ఈ క్యాన్ ఎటైన్ తనంతట తానే మోక్షాన్ని సంపాదించుకోగలడు. ఎవరి సహాయం కూడా అవసరం లేదు. మనిషికి తనకు తాను చాలినవాడని మనిషి ఆలోచన సామర్థ్యాన్ని, అంటే ఇప్పుడు చూడండి ఏమన్నా అంటే ఏమంటున్నారు, మనవాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, అంతరిక్షంలోకి వెళ్ళిపోతున్నారు, మానవులను పుట్టించేస్తున్నారు క్లోనింగ్ ద్వారా. వీడి జ్ఞానానికి మించినది ఇంకేమీ లేదు. మనిషి తనను తాను రక్షించుకోగలిగిన సామర్థ్యం, బుద్ధి, జ్ఞానం వాడికి ఉంది, అది చాలు. వీరు పౌలుని ఎదిరించి ఏమన్నారంటే వదరబోతు అన్నారు. అయితే ఇప్పుడు పౌలు బోధించేది ఏంటిది? వీళ్ళిద్దరూ కలిపి ఇలాంటి తత్వాన్ని చెప్పారు. పౌలు ఏం చెప్తున్నాడంటే ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. ఎవడవైనా ఎక్కడున్నా ఎలాంటి వాడవైనా ఎక్కడైనా అంతటా అందరూ మారు మనసు పొందాలి. విశ్వంలో దేవుడు లేడు. అందుకే క్రింద చూడండి, ఈ క్రిందనికి దాని గురించి మాట్లాడుతూ ఏమంటాడంటే 24వ వచనం, జగత్తును అందులో సమస్తము నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు ప్రభువునకును భూమికి ప్రభువు అయిన ఉన్నందున హస్తకృతములైన ఆలయముల్లో ఆయన నివసింపడు. ప్రకృతి ద్వారా దేవుడు కంటైన్ చేయబడ్డాడు. ప్రకృతిని కంట్రోల్ చేసేది దేవుడు, సృష్టికర్త ఆయన. సృష్టికర్తను విడిచి సృష్టిని ఆరాధించే రోమీయులకు రాసిన మొదటి 18:19-21 మనం చూస్తాం విషయాన్ని. సృష్టికర్తను విడిచి సృష్టిని ఆరాధించే స్థితి ఇది మనకి. సార్ మేమేమి ఆరాధించట్లేదండి, సృష్టికి మాకు సంబంధమే లేదండి అని మీలో చాలామంది క్రైస్తవులు చెప్తారు. కానీ అన్ఫార్చునేట్గా ఒక విషయం చెప్తాను, బాధపడకండి, 10 సార్లు చెప్తున్నానని, మీ పెళ్ళిలో అక్షంతలు లేకపోతే పెళ్ళి కాదు, మీ పెళ్ళిల్లో మామిడాకులు లేకపోతే పెళ్ళి కాదు, మీ పెళ్ళిలో పసుపు రాసిన ఆ బొందె ఇకపోతే పెళ్ళే కాదు. దేవుడు అవసరం లేదు, దేవుడు లెక్కే కాదు, ప్రార్థన లెక్కే కాదు, పాస్టర్ గారు ఆశీర్వాదం లెక్కే కాదు, బైబిలే లెక్క కాదు, బొందే పెళ్ళి. అక్షంతాలే పెళ్ళి, పసుపే పెళ్ళి. ఈరోజు లక్షలాది డైవోర్సీ కేసులు కోర్టుల్లో ఉన్నాయి. జ్ఞానం పెరిగిపోయింది, ఉద్యోగాలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, అంతా చదువుకున్న వాళ్ళే. ఇంత జ్ఞానంతో ఎందుకు ఇన్ని డైవర్సులు? కారణం ఏంటో తెలుసా? పెళ్ళిళ్ళో దేవుడు లేడు, పెళ్ళిళ్ళో ధనం ఉంది, పెళ్ళిళ్ళో ఫోటోగ్రాఫర్ ఉన్నాడు, పెళ్ళిళ్ళో చాలామంది ఉన్నారు, పెళ్ళిని పాస్టర్ చేయనివ్వట్లేదు, ఫోటోగ్రాఫర్లు చేస్తున్నారు. కొంతమంది పెద్దలు, సంఘ పెద్దలు ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేస్తారు పెళ్ళిళ్ళు, వాళ్ళు పాస్టర్ గారి చేత పెళ్ళి చేయిస్తారు. సృష్టి చేత నేను ఏలబట్టలేదు, దేవుడు సృష్టిలో లేడు, సృష్టిని చేసినవాడు, సృష్టిని ఆజ్ఞాపించి కలుగును గాక అంటే కలిగింది, ఆయన ఆజ్ఞకు లోబడ్డాయవన్నీ. మానవుడు ఒక్కడే ఆయన ఆజ్ఞకు లోబడకుండా ఉన్నాడు. ఈ మార మనసు దేని నుంచి పొందాలో తెలుసా? జీవముగల దేవుణ్ణి విడిచిపెట్టి జీవము లేని వస్తువుల చేత ఏలబడుతున్న నీవు సుఖమే సర్వం అనుకొని ఈ లోకంలో నేను సుఖంగా ఉండాలి, నా బిడ్డలు సుఖంగా ఉండాలని చేయకూడని చెడంతా చేస్తూ, అన్యాయం చేస్తూ, పక్షపాతం చేస్తూ, లంచం తీసుకుంటూ, నిన్ను నువ్వు మోసపరుచుకుంటూ, అనేకులను మోసపరుస్తూ, నీవు నీ బిడ్డలు దీవించబట్లా, నేను శాపాలు పెట్టట్లా. ఆలోచించుకోండి, కుటుంబాల్లో నెమ్మది ఉందా? చదువుకున్నారు బిడ్డలు? భార్యాభర్తల మధ్య సంతోషాలు ఉన్నాయా? బిడ్డలు సరైన స్థితిలో ఉన్నారా? పెళ్ళిళ్ళు అవుతున్నాయా? ఉద్యోగాలు వస్తున్నాయా? సమాధానం ఉందా కుటుంబాల్లో? ఒకప్పుడు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఎంత కలిసి ఉండేవారు. ఇప్పుడు అన్నదమ్ములు పిల్లలన్న, అన్నదమ్ములు అన్నదమ్ములన్న చూస్తే కడుపు మంట. ఛాన్స్ లేక పోలీసు వాళ్ళు ఉన్నారు కాబట్టి నరికేయట్లేదు, లేకపోతే నరికేసే పరిస్థితులు ఉన్నాయి. సొంత గర్భాన్ని పుట్టిన అన్నదమ్ముల్ని ద్వేషించేవారు, బంధువుల్ని ద్వేషించేవారు, ఏదో అగ్రపీఠాల మీద కూర్చొని నాయకత్వం చేయాలన్న ఆశ కానీ మోడల్గా జీవించాలని ఆశ లేదు. మనకు అవసరం లేదా మారు మనసు? అవసరం లేదా మారు మనసు? ఇది ఎవరికో సంబంధించిన మారు మనసు అనే పదమా? ఆత్మ విషయమై దీనిలో అయిన స్థితి ఉందా మనకి? ఎంత గర్వం, ఎంత అతిశయం. దేవుడు నీ కృప చూపి నువ్వు నీ బిడ్డలు బాగుంటే నిన్ను పట్టలేకపోతున్నామే, నీ మాటలు పట్టలేకపోతున్నామే, ఎవరికన్నా కష్టం వస్తే ఆడు ఏదో తప్పు చేశాడని నిందిస్తున్నావే, తీర్పు తీరుస్తున్నావే,
ఎంత అతిశయం! నువ్వు బ్రతికున్నావంటే అది నీ జ్ఞానమేనా? నీ భక్తేనా? నీ నీతేనా? దేవుని కృప కాదా ఈరోజు దాకా నువ్వు అలాగ ఉండడం, నీ బిడ్డలు అలాగ ఉండడం, నీ కుటుంబం అలాగ ఉండడం, క్షేమంగా ఉండడం అనేది నీ నీతిని బట్టి వచ్చిందనే గర్వం కదా. దేవుడికి అసహ్యమైంది కదా అది. ఆత్మ విషయమే దీని లేని వారు ధన్యులు. ధన్యులు అనే ఒక స్థితిని గురించి మాట్లాడుతున్నాడు ఆయన, ఒక స్టేట్ని గురించి మాట్లాడుతున్నాడు. ధన్యులు అనే పదం ఏంటంటే ఒక స్టేట్ అంటే నువ్వు ఈ భ్రష్టత్వంలో నుండి ఆత్మలో దీనుడివై ఒక స్థితికి రావడం, అంటే దేవుని స్థానంలోనికి రావడం. దేవుడు ఎంత దీనుడై ఉన్నాడో, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనక నా యొద్దకు వచ్చి నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనిడి అన్నాడు ఆయన. క్రైస్తవ సంఘానికి రావలసినది దీనత్వం, సాత్వికం. గర్వంతో ఈరోజు దేవుడు ఉద్యోగాలు ఇచ్చి లక్షల లక్షల జీతాలు ఇస్తే మనం ఎవడిని కానట్లా, దేవుడు కూడా మనకు అవసరంలా. ఏదో అలవాటుగా దేవాలయంకి వెళ్ళకపోతే ఏమో అవుతుందేమో అనే భయంతో అని అందరినీ నేను అంటలేదు, జనరలైజ్ చేయట్లేదు, బట్ దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ భయంతో భక్తితో దేవుని సన్నిధికి వచ్చి అమ్మో ఈరోజు నేను చనిపోతే నా నేను నా కుటుంబం నరకానికి వెళ్ళిపోతామేమో అనే భయం ఎవరికన్నా ఉందా? మరో మన స్పందన అక్కర్లేదా? మనం అది ఫారెన్ లాంగ్వేజా? ఇజ్ ఇట్ నాట్ అప్లయింగ్ టు అస్? పౌలు అంటాడు సృష్టిలో లేడు దేవుడు, సృష్టిని ఏలుతున్నాడు. ఆ దేవుడు ఈ భూమి మీదకి వచ్చి మానవ రీతిగా వచ్చి ప్రాణం పెట్టి చనిపోయి పునరుజ్జీవాన్ని పొందుకున్నాడు. మనం కూడా ఈ లోకంతో ఎండ్ కాదు, సుఖించు తిను త్రాగు అయిపో అన్నది కాదు. దేర్ ఇస్ అ లైఫ్ అండ్ దేర్ ఇస్ అ జడ్జ్మెంట్, రెండు విషయాలు అన్నాడు. 30వ వచనం అంటాడు మారు మనసు పొందాలి. రెండోది 31వ వచనం ఏంటంటే మనుషుని చేత నీనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబడి ఒక దినము నిర్ణయించబడి ఉన్నది. నువ్వు తిరిగి లేచిన తర్వాత దేర్ ఇస్ ఎ డే ఆఫ్ జడ్జ్మెంట్. మనుషుడా నువ్వేం విత్తావో అది కోస్తావు. శరీరంతో నువ్వు చేసిన ప్రతిదానికి దేవుడు లెక్క అడుగుతాడు. మరో మనసు పొందనక్కర్లేదా? ఆయన పునరుద్ధానుడయ్యాడు. క్రైస్తవ సంఘం పునరుద్ధానం మీద ఆధారపడింది, దాంతో స్టార్ట్ అయింది. రేపు నీవు నేను కూడా తిరిగి తెగిస్తాం. ఎక్కడికి వెళతాం? వేర్ ఇస్ అవర్ ఎటర్నిటీ? వేర్ విల్ బి అవర్ ఎటర్నిటీ? ఈరోజు నువ్వు ఆలోచించకుండా ఇక్కడి నుంచి వెళ్ళొద్దు నేను అంటున్నాను. నీ ఎటర్నిటీ నిన్ను కానీ, నీ మనస్సాక్షి నీ ఎటర్నిటీని పరలోకాన్ని తీసుకెళ్తే యూఆర్ ద బ్లెస్డ్ పర్సన్. నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. కంటిన్యూ అవ్వు అందులో. ఒకవేళ కాకపోతే ఈరోజు మారు మనసు పొందు, నిత్య నరకానికి వెళతావు. తీర్పు తీరుస్తాడు ఒకరోజు. తలవంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మిక్కిలి ప్రియుడు ఒక తండ్రి, ఈ సుఖం, ఈ లోకం, ఈ లోకంలో ఉన్నదే మాకు సర్వం అనుకొని ఈ తత్వ బోధల వల్ల నిత్య నరకానికి వెళ్ళిపోతున్న అనేక మంది ఉన్న దినాలలో పౌలు ద్వారా యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాల్ని, పాపమునకు చనిపోయి తిరిగి లేచిన యేసు వల్లే మేము కూడా పాపమును చనిపోయి తిరిగి లేస్తే మాకు నిత్యత్వం ఉందని, దాని కొరకు మారు మనస్సు అనే అనుభవంలోనికి రావాలని, అంతటా అందరూ మారు మనసు పొందాలని నువ్వు కోరుతున్నావు. ఈరోజు క్యూఎంబి సంఘంలో ఉన్న మేమందరి, నేను మేము అందరి నాయన మారు మనసు అనుభవంలోనికి రావాలి నాయన. ఈ దినం కానీ ఈ క్షణంలో నేను చనిపోతే నిత్య రాజ్యంలోనికి రావాలి నాయన. అట్టి కృపతో మమ్మల్ని అందరినీ నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి మన కృతజ్ఞత కానుకలు చెల్లిద్దాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లెందును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లెందును?
ప్రియులరా, మరి పాస్టర్ గారు పక్కన నేను ఎందుకు నిలబడ్డానంటే చాలామంది మా పేర్లు చెప్పట్లేదు అంటున్నారు. ఇది నాకు పెద్ద సమస్య అయిపోయింది. నాకు అన్ని పేర్లు జ్ఞాపకం ఉండవు. రాసుకొని వచ్చాను, చదివేస్తాను అన్నీ. మరి ప్రార్థన చేసినప్పుడు అవి మర్చిపోతే దయచేసి క్షమించండి. మీరు ఏమనుకోవద్దు. మన ప్రియులు పెన్నాడ రవితేజ యుఎస్లో ఉన్నాడు, రాజేంద్ర ప్రసాద్ గారు, వరలక్ష్మి గారి కుమారుడు, దేవుని ప్రేమించి 125,000 రూపాయలు దేవునికి, 25,000 రూపాయలు దేవునికి కానుకగా ఇచ్చారు. సందర్భం వచ్చింది కాబట్టి ఎవరో మొన్న గ్రూప్లో పెట్టారంట, 2 లక్షలు ఎవరు ఇచ్చారు దొంగ సొమ్మ అని. ఎవరో ఆ పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే నా దగ్గరికి వస్తే ఆ ఇచ్చిన అభిషేక్, వాళ్ళ భార్య, వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంది, వాళ్ళిద్దరు సివిల్ ఇంజనీర్లు, సీతందార్లో ఉన్నారు. మీరు ఆ ఇంటికి వెళ్తానంటే వెళ్ళి కనుక్కోండి, అదే డబ్బు కనుక్కోవాలనుకుంటే. దేవుడు వారిని దీవించి వారికి ఇచ్చిన దాంట్లో ఆ ధనాన్ని తీసుకొచ్చి ఇచ్చారు, 210,000. మీకు ఏమన్నా డౌట్లు ఉంటే గ్రూపుల్లో పెట్టకండి. పాస్టర్ గారిని నన్ను అడగండి, ట్రెజరర్ గారిని అడగండి, సెక్రటరీ గారిని అడగండి. రాంగ్ మెసేజ్ వెళ్తుంది. దయచేసి ఇలాంటి విషయాల్లో మీరు కొద్దిగా సమయం పాటించాలని సంఘాన్ని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. మరి సమయంలో మరి మైల్పల్లి సాల్మన్ రాజు గారు, వీణా గారు, వారు దేవుడు దీవించి వారి కుమార్తె దర్శించడానికి అమెరికా వెళుతున్నారు. రేపటి దినం వారి ప్రయాణం, వారిని గురించి ప్రార్థన చేస్తారు పాస్టర్ గారు. అలాగే రిటైర్మెంట్ అయ్యారు ఇద్దరు, శారదా ఇజ్రాయెల్ గారు, అలాగే అల్లు సత్యానందం గారు. వారు దేవుడు వారి ఇచ్చిన జీవితాల్లో వారి సర్వీస్ కంప్లీట్ చేసుకొని చక్కగా రిటైర్ అయ్యారు. వారిద్దరిని బట్టి దేవుడు స్తుతి చెల్లిస్తున్నాం. అలాంటి వారు ఎవరైనా ఉంటే మీరు లేచి నిలబడండి. మొన్న నెలలో ఎవరైనా రిటైర్మెంట్ అయినా ఏదైనా ఉంటే వారి గురించి కూడా ప్రార్థన చేస్తా. అలాగే సిహెచ్ వరహాల్ గారు, వారు హార్ట్ ప్రాబ్లంతో అపోలో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, వారి గురించి ప్రార్థన చేయండి. ఐజక్ గారు, మరి ఆయనకు దినదినం ఆరోగ్యం క్షీణిస్తుంది, ఆయన కాళ్ళలో నొప్పులతో బాధపడుతున్నారు. మిస్టర్ ప్రేమ్ గారు, మన యుఎస్ఏ, వారికి యాక్సిడెంట్ అయ్యి ఆయన హీల్ అవుతున్నారు, వారి గురించి ప్రార్థన చేద్దాం. అలాగే మన ట్రెజరర్ గారు జి గండి భాస్కర్ రావు గారు, మరి ఆయన కాలుకు కూడా దెబ్బ తగిలి ఇంకా హీల్ అవుతూ ఉన్నారు, కట్టుతూ ఉన్నారు, వారి గురించి కూడా ప్రార్థన చేద్దాం. రాజ్కుమార్ గారు, వారు దేవుడి కృప వల్ల వారు కూడా హీల్ అయ్యారు. సూర్యరెడ్డి గారు మరి హాస్పిటల్లో ఉన్నారు, ఆయన ఐసీయూలో ఉంటున్నారు, వాడికి వచ్చారు వెళ్దామని నేను ఇంకా బయలుదేరేసరికి ఐసీయూలోకి వెళ్తున్నారు. 3 రోజులు నాకు ఖాళీ లేదు, శుక్రవారం సాయంత్రం ఇంక వెళ్దాం హాస్పిటల్కి వెళ్దామని బయలుదేరి బట్టలు వేసుకున్నాను, సడన్గా మెసేజ్ వచ్చింది మరలా ఐసీయూకి వెళ్ళారని. ఐఎమ్ రియల్లీ సారీ, ఆయన ఇక్కడ ఖాళీ లేదు, అందుకే ఆయన మరలా వస్తే నేను డెఫినెట్గా వెళ్తానమ్మా, నాకు జ్ఞాపకం చేయండి ఆ విషయాన్ని. వారి గురించి కూడా ప్రార్థన చేద్దాం. స్వర్ణ రత్నరాజు గారు దేవుడు కృప చూపారు. అలాగే కుటుంబరావు గారు ఐ ఆపరేషన్ అయింది, వారు ప్రార్థన చేయమన్నారు. అంతేకాకుండా ఎస్ జయరావు గారు, దత్తు గారు, శ్రీమతి దత్తు గారు, మరి విమల కుమారి గారు, జాయశ్రీ సూర్యరావు గారు, అంటే వృద్ధాప్యంలో చాలామంది ఉన్నారు మన దగ్గర. మరి వాళ్ళందరూ చాలా బలహీన స్థితిలో ఉన్నారు, వారందరి గురించి, వృద్ధాప్యంలో ఉన్న వారి గురించి ప్రార్థన చేద్దాం. అలాగే నీట్ ఎగ్జామ్ రాస్తున్న వారి గురించి, విదేశాల్లో ఉన్న వారి కొరకు, మ్యారేజెస్ కొరకు, జరగబోయే ఎలక్షన్స్ కొరకు మనం ప్రార్థన చేద్దాం. మరి ఇక్కడ చూడండి. అలాగే ప్రసన్న కుమార్ గారు, అలాగే సునీత గారి యొక్క 16th వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్నారండి. సో వారి కొరకు కూడా మన ప్రయత్నం జ్ఞాపకం చేసుకుందాం. అలాగే వై ప్రతాప్ గారి దంపతులు కూడా వారి యొక్క వెడ్డింగ్ యానివర్సరీ వారు జరుపుకుంటున్నారండి. సో వారి గురించి కూడా మన ప్రయత్నం జ్ఞాపకం చేసుకుందాం. అలాగే మరి ప్రియబిడ్డ అనీష్ కూడా మరి స్కూల్లో సీట్ రావడం జరిగింది, మరి అనేక దినాలుగా మనం ప్రార్థన చేస్తున్న రీతిగా. సో మరి ఆ బిడ్డ కొరకు మనం ప్రేయర్ చేద్దాం. సో అందరం కళ్ళు మూసుకుంటే వీరందరినీ మన ప్రార్థనలో మనం ఎత్తి పట్టుకుందాం. మహోన్నతుడు, సర్వాధికారి దేవ, మీకు వందనాలు తండ్రి. ప్రభు, మా జీవితంలో నేడు మేమున్న ఈ స్థితి మీరు మాకు ఇచ్చిందే నమ్ముతూ ఉన్నాం. నేను మంచి ఈవులు మాకు ఇచ్చేవాడు నీవే ప్రభు. అందును బట్టి ఒక సత్యాన్ని సమయంలో గ్రహిస్తున్నాం ప్రభు. మీరిచ్చిన మంచి ఈవులు బట్టి అతిశయించడానికి మా దగ్గర ఏది కూడా లేదు ప్రభు, కానీ అవన్నీ ఇచ్చింది మీరు. నాయన సమస్త మేలు కూడా మీరే మాకు ఇస్తారని సత్యాన్ని సమయంలో గ్రహిస్తున్నాం తండ్రి. నాయన వచ్చిన నేను ముందుకు వచ్చి ప్రత్యేక అర్పణలు అర్పించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపం చేసుకోమని వేడుకుంటా ఉన్నాం.
మరి బర్త్డేస్ యానివర్సరీస్ జరుపుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే తండ్రి పదవి విరమణ పొద్దుని వారిని కూడా జ్ఞాపకం చేసుకోమని, మిగిలిన సంవత్సరాలు ఆయన క్షేమంగా ఆరోగ్యకరంగా ఆయన మరి మీ పరిచర్యలు పాలిభాగస్తులు అవుతూ వాళ్ళని ఆయన మరి ముందుకు వెళ్ళడానికి సహాయం తెచ్చేయమని మేము వేడుకుంటా ఉన్నాం. అల్లు సత్యానందం గారిని, మిసెస్ శారద ఇజ్రాయెల్ గారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి యొక్క నెక్స్ట్ ఫేజ్లో, రిటైర్మెంట్ ఫేజ్లో వారికి మీరే తోడుగా సహాయం కూడా ప్రయత్ చేస్తూ ఉన్నాం. అలాగే తండ్రి సోల్మన్ గారిని, వీణా గారిని జ్ఞాపకం చేసుకోండి. వారి కుమార్తెను ఆయన మరి చూడడానికి యూస్ వెళ్తూ ఉన్నారు. వారి ప్రయాణంలో మీరు సహాయం తెచ్చేసి రాకపోకలు ఎందుకు క్షేమాన్ని వారికి ఇమ్మని ప్రయత్నిస్తూ ఉన్నాం. అలాగే తండ్రి మరి వివిధ కారణాల చేత ఆయన ముందుకు వచ్చి మీ పరిశుద్ధమైన సన్నిధిలో ఆయన ప్రత్యేకమైన అర్పించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని, ఇలాంటి ఆయన సమయానుకూలమైన దీవెనలతో వారు నింపమని వేడుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమే. సంఘార్పణ స్వీకరిస్తామంట. నేను మిగిలిన వారిని, తర్వాత నేను పేర్లు చదివిన వారందరి గురించి నేను కూడా ప్రార్థన చేస్తాను. ఆ సమయంలో జ్ఞాపకం ఉంచుకోండి. దేవునికి మన కానుకలు సమర్పిద్దాం. Thank you.
వచ్చారో దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఏకీపించండి. ప్రార్థన ఇది సంఘం సమేతంగా చేసే ప్రార్థన, సామూహిక ప్రార్థన. దేవుడు ఇద్దరు ముగ్గురు ప్రార్థిస్తేనే ఏకీపించి వింటారన్నాడు. మనం అందరం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వింటాడు, విన్నాడు. గత అనేక దినాలుగా, అనేక సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్న ప్రతి ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇస్తున్నాడు. మన బిడ్డలు ఎడల, మన ఎడల, మన ఆరోగ్యాల ఎడల, ఉద్యోగాల్లో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. మర్చిపోవద్దు, ప్రార్థనే మనకు ఆయుధం, ప్రభువుని దర్శించే స్థితి అది ఒక్కటే. కనుక ప్రార్థనలు ఏకీపించండి. మీ వ్యక్తిగత, శారీరక, మానసిక అవసరతలు ఏమైనా ఉంటే ప్రార్థనలో జాయిన్ అవ్వండి. నాకు తెలిసి నేను కొన్ని చేస్తాను, తెలియకపోతే మీరు ప్రార్థనలో ఏకీపించండి. మీ ప్రియుల గురించి, ఎవరైనా ఎక్కడైనా దూర ప్రాంతాల్లో ఉంటే వారి గురించి ప్రార్థన చేద్దాం. శరీర బలహీనతలు కానీ, మానసిక ఆత్మీయ బలహీనతలు, ఆర్థిక బలహీనతలు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ఏకీవిద్దాం. మీరందరూ ఏకీవిస్తేనే ఆమెన్ అంటేనే ఇంతమంది ప్రార్థన చేసినట్టు ఉంటుంది. కాబట్టి ఎవరు అటు ఇటు చూడకుండా ప్రార్థనలో మీరు కూడా పాలిభాగస్థలు అవ్వాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. పరమందు ఆస్తీనుడై నిత్యము దూతగణముల చేత పొగడబడుచున్నప్పటికీ ఎవడు దీనుడై దీన మనస్సు కలిగి విరిగి నెలిగి మనస్సుతో ఉంటాడో వారితో ఉండడానికి ఇష్టమైన దేవ, ఇష్టపడిన దేవుడా, మీరు మహోన్నతమైన స్థలముల్లో నివసించేవారే కానీ ఎవరు తమను తాము తగ్గించుకొని తమ నాయన విరిగి నలిగిన మనసుతో ఉంటారో వారి మధ్య జీవించడానికి ఉండడానికి ఇష్టపడిన దేవుడా, ఇదిగో నీ సన్నిధికి వచ్చాం విరిగి నలిగిన మనసుతో, హృదయాలతో. నాయన బలహీనులమని, బట్టివారమని, మట్టివారమని, నాయన మానవుల సహజమైన నాయన తిరుగుబాటు స్వభావంతో ఉన్నవారమని ఎరిగి, లోకాన్ని లోకంలోనే ప్రేమించేవారు అని ఎరిగి కూడా నువ్వు ప్రాణం పెట్టావు నాయన. సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని మీ బంగారు పాదాల దగ్గరికి, మీ కృపాసన దగ్గరికి వస్తున్నాం. కరుణించండి, కృప చూపండి. గత వారంలో, గత నెలలో మేము మాట, క్రియ, చూపు, తలంపుల ద్వారా మేము చేసిన పాపములు, దోషములు, అవిధేయతలు, అతిక్రమాలు, మోసములు అన్నిటిని బట్టి నీ పాదాల ధరకు వస్తున్నాం. మా హృదయం దేని దేని విషయాల్లో నీకు ఆయాస్కరంగా ఉందో వాటన్నిటి విషయంలో మీ బంగారు పాదాల ధరకు వస్తున్నాం. క్షమించడానికి సిద్ధ మనసు గల దేవుడు, కృప చూపుట్ల ఐశ్వర్యవంతుడు కనుక జ్ఞాపకం చేసుకోండి. మొట్టమొదటిగా మమ్మల్ని అందరినీ క్షమించి మా పాపములను కొట్టివేయండి. మా అపరాధములు, దోషములను, అవిధేయతలు అన్నింటినీ కొట్టివేసి మమ్మల్ని ముందు అంగీకరించండి. ఆ తర్వాత మా అర్పణలో మా కానుకలు అంగీకరిస్తారు. నాయన మాకు తెలిసి సత్యం కనుక మొట్టమొదటిగా సంఘపక్షంగా ప్రతి ఒక్కరి పక్షంగా నీ పాదాల దగ్గరికి వచ్చి బ్రతిమలాడుతున్నాను నాయన. నా మా దోషాలన్నీ మీ పాదాల దగ్గర ఒప్పుకుంటున్నాం. నీ కలువరి రక్తంతో కడిగి కొట్టివేయమని బ్రతిమలాడుకుంటున్నాను. కృప చూపారు, మీకు వందనాలు. గత వారంలో మీరు చేసిన మహోపకారాలకు బట్టి వందనాలు. నాయనా మరి రిటైర్మెంట్ చాలామంది అయ్యారు. ఉద్యోగాలు వారి జీవితాల్లోనైనా ఇంతవరకు సక్సెస్ఫుల్గా చేయడానికి, నైనా సక్సెస్ఫుల్గా రిటైర్ అవ్వడానికి కృప చూపారు. వారిని, వారి కుటుంబాలని జ్ఞాపకం చేస్తారు. ఇజ్రాయెల్ గారిని, అల్లు సత్యానందం గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. రాబోయే జీవితాల్లో వారు ముందుకు సాగినట్లు కృప నిమ్మని బ్రతిమలాడుకుంటున్నాను. అలాగే తండ్రి సాల్మన్ రాజ్, మైల్పల్లి వారు, వీణా గారు, మరి వారి బిడ్డ గారు సుష్మిత దగ్గరికి వెళుతున్నారు గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్కి. మార్గంలో తోడుకుండండి, క్షేమకరమైన ప్రయాణాలు ఇవ్వండి. ఆ స్టేలో కావాల్సిన కృపను దయచేయండి. వారి అవసరాలన్నీ, ప్రయాణానికి నాయన, వారు అక్కడ ఉండడానికి కావాల్సిన ప్రతి అవస్థ మీ కృపలో తీర్చమని బ్రతిమలాడుకుంటున్నాను. బలహీనలు, రోగులు ఉన్నారు నాయన, జ్ఞాపకం చేసుకుంటున్నాను. వరహల్ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఆసుపత్రిలో ఉన్నారు, హృదయ సంబంధమైన బలహీనతతో ఉన్నారు. కృప చూపండి. స్వస్థతనిచ్చే దేవుడు నీరే నాయన. నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని బ్రతిమలాడుకుంటున్నాను. పెద్దలు టీఐజక్ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను, ప్రేమ్ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను, భాస్కర్ రావు గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను, రాజ్కుమార్ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను, సూర్యరెడ్డి గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను. నాయన స్వర్ణ రత్న రాజు గారిని మీరు ఇచ్చిన ఆరోగ్య బలాలను బట్టి వందనాలు. కుటుంబరావు గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను అయ్యా. కనికరించండి, వారికి స్వస్థతలు దయచేయండి. ఇంకా బలహీనుల రోగులు తెలిసి తెలియకున్నా ఎవరన్నా ఉంటే ఆసుపత్రుల్లో ఉన్న, గృహాల్లో మంచాల మీద ఉన్న, మీ గాయపడినస్తో మీ వాక్కును పంపించి స్వస్థపరచండి నాయన. స్వస్థతనిచ్చి యెహోవా నేనే అన్నారు, నీ నామంలోనే మాకు స్వస్థ ఉంది నాయన. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. వృద్ధాప్యంలో ఉన్న తల్లులు, తండ్రులు ఉన్నారు. జయరావు గారు ఉన్నారు, దత్తు గారు ఉన్నారు, అలాగే రత్నకుమారి గారు ఉన్నారు నాయన, విమల కుమారి గారు ఉన్నారు, అలాగే జయసూర్యరావు గారు ఉన్నారు, జాయ్ సూర్యరావు గారు ఉన్నారు, అలాగే తండ్రి మా మధ్యలో ఉన్న నీ దాసులు నాయన రెవరెండ్ జి ఐజే గారిని బట్టి ప్రార్థిస్తున్నాను.
అలాగే గత కాలంలో ఇక్కడ పరిచర్య చేసిన వారు వారి కుటుంబాలను బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాను. ఇంకా ఆ సంఘంలో ఉన్న విధవరాళ్ళ గురించి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. కృప చూపండి నైనా, నీ సన్నిధికి రాలేక అనారోగ్యాలతో నైనా కొంతమంది రాలేని పరిస్థితుల్లో ఉన్నారు, అటువారిని కనికరించండి, కృప చూపమని బ్రతిమలాడుకుంటున్నాను. కుటుంబాల్లో నెమ్మది లేని వారు ఉన్నారు నైనా, కుటుంబాల్లో సమస్యలతో బాధపడుతున్న వారు ఉన్నారు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారన్నారు, అనారోగ్యాలతో బాధపడుతున్నారు, మానసిక బలహీనతలు కలిగి ఉన్నారు, తిరుగుబాటు చేసే పిల్లలు, మాట వినని పిల్లల విషయాల్లో, అలాగే భార్య భర్తల మధ్య నైనా, అన్నదమ్ముల అక్కచెల్లెళ్ళ మధ్య, కుటుంబాల మధ్య నాయన నెమ్మది లేక, సఖ్యత లేక, నైనా సమాధానం లేక, మేమే అన్ని జనులకు బోధించే మేమే వారికన్నా ఘోరంగా ప్రవర్తిస్తున్న దినాలు. దొంగలు వద్దని మేమే దొంగిలిస్తున్నాం, వ్యభిచరించొద్దని మేమే వ్యభిచరిస్తున్నాం నాయన, తీర్పు తీర్చొద్దని చెప్పి మేమే తీర్పు తీరుస్తున్నాం. ఎంతో బలహీన స్థితిలో సంఘం ఉందని ఆయన కనికరించండి, కృప చూపండి నాయన, స్వస్థపరచండి నాయన, శారీరకంగా మానసికంగా ఆత్మీయంగా సంఘాన్ని కుటుంబాలని జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ సన్నిధికి దూరం అయిపోయి నీ సన్నిధిలో గడపలేని స్థితి, దినమంతా కూడా ఈ లోక సంబంధమైన వ్యాపారాల్లో చిక్కుకొని పోయి నాయన నిన్ను మర్చిపోయిన స్థితిలో, నిన్ను నిర్లక్ష్యం చేస్తున్న స్థితిలో ఉన్న కుటుంబాలు నెమ్మది దయచేయండి తండ్రి, సమాధానం దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. అలాగే తండ్రి, జరగబోయే ఎలక్షన్స్ కొరకు, నీట్ ఎగ్జామ్స్ రాస్తున్న వారి కొరకు, దూర ప్రదేశాల్లో ఉన్న మా ప్రియుల కొరకు, విదేశాల్లో ఉన్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాను నాయన, వివాహాల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రేమించి నాయన రవితేజ నాయన సంఘాన్ని ప్రేమించి తనకు కలిగిన కష్టార్జితంలో ఉండి నాయన మరి తీసుకొచ్చిన ఈ ధనాన్ని దీవించండి. ప్రత్యేకంగా రాజేంద్ర ప్రసాద్ గారు బాగులేరని విన్నా, కనికరించండి, నీ గాయపడినస్తో ముట్టండి, వరలక్ష్మి గారిని జ్ఞాపకం చేసుకోండి, బిడ్డలు దీవించండి, ఆ కుటుంబాల్లో నెమ్మదిని దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాను. అలాగే నాయన దూర ప్రాంతంలో ఉన్న ప్రసన్న కుమార్ గారు వారి కుటుంబాలు నైనా ఎప్సిబా నైనా వారి బిడ్డలిద్దరిని వారి కుటుంబాలలో కూడా శాంతి సమాధానం నెమ్మది దయచేయండి. వారికి ఉన్న అక్కర్లన్నీ మీ కృపలో తీర్చమని బ్రతిమలాడుకుంటున్నాను. ఇంకో చుట్టుపక్కల సంఘం చుట్టుపక్కల ఉన్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. నేను దూర ప్రాంతాలకు వెళ్ళిపోయి మందిరానికి రాలేకుండా అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఎండ వేయడం వల్ల ఎటువంటి అనారోగ్యాలు కలగకుండా కాచి కాపాడమని బ్రతిమలాడుకుంటున్నాను నాయన. సంఘంలో ఉన్న చంటి బిడ్డలు రేపటి నుంచి జరగబోయే నాయన విబిఎస్ని బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. ఈ విబిఎస్ జరుగుతుంటుండగా నైనా వాతావరణం వల్ల ఎటువంటి చంటి బిడ్డకు ఎటువంటి అనారోగ్యం లేకుండా బాల్యం నుండి సత్యాన్ని గ్రహించి వారి హృదయాల్లో నీ వాక్యం చేత నింపబడేలాగా నైనా టీచర్స్ని టీచర్స్ని దీవించండి, దాన్ని నడిపిస్తున్న ఆర్గనైజర్స్ని దీవించండి, సూపరింటెండెంట్ అమ్మగారిని జ్ఞాపకం చేసుకోండి, టీచర్స్ అందరినీ జ్ఞాపకం చేసుకోండి, తల్లిదండ్రులు బిడ్డలను తీసుకుని వచ్చి వారి హృదయాల్లో ఈ బాల్యంలోనే ఆ వాక్యం చేత వారు ఎదగబడేలా కృపనిమ్మని బ్రతిమలాడుకుంటున్నాను. అనుబంధ సంఘాలని, కాపురులని, విశ్వాసుల్ని, మా పట్ల ఉన్న సంఘాలని, విశ్వాసాలని, కాపురులు దీవించండి. అలాగే జరగబోతున్న ఎలక్షన్స్ కొరకు, భారతదేశం అంతటా జరగబోతున్న నాయన ఎలక్షన్స్ కొరకు ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే రెండు ఫేసులు అయింది, ఇంకా నాలుగు ఫేసులు అవ్వాలి తండ్రి. వాటన్నింటిలోనైనా శాంతి సమాధానం ఉండేలాగా నేను కృప చూపండి, అనుకూలంగా నీకు మహిమకరంగా ఉండే ప్రభుత్వాన్ని దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాను. అందులో ప్రయాసపడి ఈరోజు చాలామంది మరి ఆ డ్యూటీస్లో ఉన్నారు నాయన, ఎలక్షన్ డ్యూటీస్కి వెళ్ళిన వారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రయాణాల్లో పనిపాట్లో వారికి ప్రయాణాలు తోడుగుండండి, అక్కడ ఉంటున్నప్పుడు ఎటువంటి అనారోగ్యం బలహీనతలు కలగకుండా కాచి కాపాడమని బ్రతిమలాడుకుంటున్నాను. దేవా ఇదేను నీ సన్నిధికి వచ్చి కలిగిన దాంట్లో కొంత తీసుకొచ్చి నీకు ఇచ్చారు నాయన, ఈ కానుకలు దీవించండి, నూరంతలుగా ఫలింపజేయండి నాయన. మేము ఎవరినన్నా మర్చిపోయి ఉంటే క్షమించండి. నూతన జన్మదినాలు గడుపుకున్న వాళ్ళు, వివాహ దినాలు జరుపుకున్నవారు, బిడ్డల పరీక్షలు పాస్ అయిన వారు, నాయన ఉన్నతమైన స్థితులకు వెళుతున్న వారు అందరినీ జ్ఞాపకం చేసుకుంటాను, కృప చూపమని బ్రతిమలాడుకుంటూ నాయన బలం సమీపించే కృపనిచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందామండి. కార్యదర్శి గారు ప్రకటన తెలియజేస్తారు. ప్రభునం ప్రియులారా, క్రీస్తునామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాం. నూతనంగా మన ఆలయంలో చేరి మనతో పాటు దైవారాధనలో పాల్గొన్న వారందరికీ కూడా వందనాలు తెలియచేస్తూ వారికి నా ఆహ్వానం తెలియచేస్తున్నాను. ప్రభునంద ప్రియులారా, ఇచ్చిన సూచనల మేరకు 8:30 అందరూ సంఘంలో హాజరైనందుకు మీ అందరికీ నా వందనాలు తెలియచేస్తున్నాను. ఈ వేసవి ఉన్నంత వరకు ఈ టైమింగ్ కొనసాగుతుంది కాబట్టి దాన్ని గమనించాలని ప్రతి ఒక్కరికి మనవి చేస్తున్నాను. ముఖ్యంగా
ఎవరికైనా తెలియనట్లయితే వారికి కూడా మీరు తెలియచేసి ఆరాధన టైమింగ్స్ వారికి తెలియచేయాలని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ప్రభునంద్ ప్రియులారా, గత వారంలో బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకున్న వారందరికీ కూడా సంఘం తరఫున వారికి నా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. అలాగే గత కాలంలో రిటైర్ అయిన అల్లు సత్యానందం గారికి, అలాగే శారద ఇజ్రాయెల్ గారికి కూడా సంఘం తరఫున వారికి నా శుభాకాంక్షలు తెలియచేస్తూ, రాబోయే కాలంలో దేవుని మహిమార్థమే వారు జీవించేటట్టు వారిని కూడా మీ ప్రార్థనలో ఎత్తిపట్టుకోవాలని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ప్రభునంద్ ప్రియులారా, కొన్ని ముఖ్యమైన ప్రకటనలు దయతో గమనించండి. రేపటి దినం నుంచి మీరు ఇక్కడ చూశారు మన సండే స్కూల్ పిల్లలు తయారు చేసిన ఈ ప్రోగ్రాం గురించి. రేపటి నుంచి మన సంఘంలో ఉదయం 7:30కి గుర్తుంచుకోనండి, ఎందుకంటే ఆ వేసవి చాలా ఉధృతంగా ఉన్న మూలంగా 8 గంటలకి అన్నదాన్ని 7:30కి పెడుతున్నాం. 7:30 నుంచి 11 గంటల వరకు మన VBS జరగబడుతుంది. మీ పిల్లలందరినీ పంపించండి. మీ చుట్టుప్రక్కల ఎవరైనా మీ రిలేటివ్స్ పిల్లలు కానీ, మీ ఇంటి చుట్టుప్రక్కల ఉన్న మీ పిల్లలు కానీ ఎవరినైనా సరే దీన్ని పంపించి వారిని ఎంకరేజ్ చేయండి. దీని ద్వారా మీరు దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి, పిల్లల ద్వారా ప్రకటించడానికి మీకు అవకాశం ఉంది కాబట్టి మీకు తెలిసిన పిల్లలను అందరినీ పంపించండి. మీ పిల్లలు కూడా ఈ వారం రోజులు జరుగుతున్న ఈ VBS వెకేషనల్ బైబిల్ స్కూల్కి ప్రతి ఒక్కరిని హాజరు చేసి ఆత్మీయ మేలు మీ పిల్లలకి పొందేటట్టు మీరు వారిని ప్రోత్సహించాలని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ప్రభునంద్ ప్రియులారా, ఎఫ్ఎంబి వారు వచ్చి ఈ నెల 17వ తేదీన మిషన్ 24 అన్న దాని మీద సెయింట్ జోసెఫ్ బాయ్స్ హాస్టల్ అరకులో వీరు ఒకరోజు రిట్రీట్ కండక్ట్ చేస్తున్నారు. దాంట్లో ఎవరైనా పాల్గొనదలిచినట్లయితే, మీ తాలూకా వివరాలు మాకు ఇచ్చినట్టయితే మేము వారికి తెలియచేయగలం. మీకు ఎవరికైనా అటువంటి ఇంట్రెస్ట్ ఉంటే దయతో మీరు నన్ను కానీ, లేకపోతే ప్రెసిడెంట్ గారిని కానీ, లేకపోతే మన ఆఫీస్ బాయ్ ఫ్లూటీని కానీ కలిసినట్టయితే మీకు పూర్తి వివరాలు మీకు తెలియచేస్తారు. ప్రభునంద్ ప్రియులారా, కొన్ని ముఖ్య విషయాలు ఉన్నాయి, గమనించండి. మన ప్రియులు ఐజియా గారు రాసిన హానిముత్యాలు, CPM హానిముత్యాలు అన్న పుస్తకాన్ని వారు 500 రూపాయలకే ఇస్తామని చెప్పారు. గతంలో 1000 రూపాయలుగా అనౌన్స్ చేయడం జరిగింది. 500 రూపాయలకే వారు ఇస్తున్నారు కాబట్టి కావలసిన వారు ఆ బుక్ను తీసుకొని వెళ్ళి ఈ మన CBM హిస్టరీని, లేకపోతే CBM పుట్టుపూర్వోత్తరాలని పుస్తకం ద్వారా మీరు తెలుసుకోవచ్చు. దాంట్లో పూర్తిగా వివరాలు రాశారు, వారు తెలియచేయమన్నారు కాబట్టి మీకు తెలియచేస్తున్నాను, గమనించాలని మీకు మనవి చేస్తున్నాను. ప్రభునంద్ ప్రియులారు, మన ఆరాధన కార్యక్రమాలు యథావిధిగా ఉంటాయి. వచ్చే ఆదివారం ఎనిమిదిన్నరకి మన సంఘ ఆరాధన కార్యక్రమం మొదలవుతుంది. అదే సమయంలో సండే స్కూల్ కూడా మొదలవుతుంది కాబట్టి మీరు ఆ సమయాన్ని గుర్తించుకొని రావాలని మనవి చేస్తున్నాను. బుధవారం వారమధ్య ఆరాధన 7 గంటలకు ఉంటుంది. అలాగే శుక్రవారం ప్రార్థనా కూడిక 7 గంటలకు ఉంటుంది కాబట్టి దాన్ని కూడా గమనించండి. ఆదివారం యథావిధిగా సాయంకాలం 6:30కు ఇంగ్లీష్ ఆరాధన ఉంటుంది కాబట్టి దాంట్లో కూడా పాల్గొనాలని మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు ఆరాధన అయిన తర్వాత ప్రభు భోజన సంస్కారం ఉంటుంది కాబట్టి సిద్ధపడి వచ్చిన వారు దాంట్లో పాల్గొనాలని ప్రతి ఒక్కరికి సంఘం తరపున వారికి నా ఆహ్వానం తెలియచేస్తున్నాను. ప్రభు నన్ను ప్రియులారా, కొన్ని ప్రార్థన అవసరతలు ఉన్నాయి, గమనించండి. మన ప్రియులైన ఎంటీ సాల్మన్ రాజ్ గారు, వారి దంపతులు రేపటి దినాన్ని వారి కుమార్తె తాలూకా గ్రాడ్యుయేషన్ సెరమనీకి బయలుదేరి వెళ్తున్నారు. వారి గురించి, వారి ప్రయాణం అంతా క్షేమంగా జరిగేటట్టు వారిని మీ ప్రార్థనలో ఎత్తిపట్టుకోనండి. జరిగే VBS గురించి కూడా మీరు ప్రార్థించి మీ పిల్లలు పంపించాలని ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తున్నాను. కాబట్టి జరిగే కార్యక్రమాలు అన్నట్ల గురించి మీరు ప్రార్థించి పాల్గొనాలని మనవి చేస్తూ ఈ నా ప్రకటనలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. దయచేసి గమనించండి, బుధవారం శుక్రవారం అనౌన్స్మెంట్లు జరుగుతున్నాయి. మరి అనౌన్స్ చేస్తున్న వారు పెద్దలు, మరి ఇద్దరు బుధవారం లేక 3 లేక 4 బుధవారం వస్తున్నారు. ఫ్రైడేస్ ఎక్కువ మంది వస్తున్నారు. మరి ఈ విషయాన్ని సంఘం జ్ఞాపకం చేసుకొని బైబిల్ స్టడీ పాస్టర్ గారు, చార్లీ మోజెస్ గారు అనేక విషయాలు వారు బోధిస్తున్నారు. బైబిల్ స్టడీకి బుధవారం జరిగే ఆరాధనలకు రండి. అలాగే శుక్రవారం కూడా, శుక్రవారం దగ్గర దగ్గర ఒక 25 మంది 30 మంది వస్తున్నారు.
మీరు కూడా మీలైతే రండి, దీవించబడండి. అందరు లేచి నిలబడితే కత్తమ్మ ముందు దీవించి మన కీర్తన పాడి ఆశ్రమంతో సెలవు తీసుకుందాం. బల్లకి సిద్ధపడి వారు బయటని ఎవరు ఉండొద్దు. బల్లగా పాల్గొనాలనుకున్న వాళ్ళందరూ లోపలికి రావాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. బెంచీలు ఖాళీగానే ఉన్నాయి, రండి. యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సన్నిధి, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, వారి కుటుంబాలకు, చేయబడిన ప్రార్థనలకు ఇప్పుడు సదాప్రభు రాకడ పర్యంతము తోడయుండి నడిపించును గాక.